హాయ్, హలో, నమస్తే. నేను మీ నూతన్ నాయుడు. వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ. సినిమా రివ్యూలైనా రాజకీయ విశ్లేషణలైనా తన బానిని తన వాణిని గట్టిగా చెప్పగలిగిన వ్యక్తి, మతం గురించైనా తన అభిమతం గురించైనా సూటిగా మాట్లాడగలిగే వ్యక్తి, వివాదాలకు వినోదాలకు తన వంతు శక్తిని అందించగలిగే వ్యక్తి, సమాజంలో వ్యక్తుల గురించైనా సెలబ్రిటీల వ్యక్తిత్వాల గురించైనా వ్యంగ్యాస్త్రాలతో తన వంతు యుక్తిని జోడించగలిగే శక్తి ఉన్న వ్యక్తి, సెక్స్ గురించైనా షకీల గురించైనా వాటి ద్వారా వచ్చే ముక్తి గురించైనా తన నోటి ద్వారా వచ్చే శక్తి నుంచైనా తక్కువ చెప్పగలిగే వ్యక్తి ఎవరో మీరు ఈ పాటికే గ్రహించుంటారు. అతనే మన కత్తి మహేష్. వెల్కమ్ టు మహేష్ కత్తి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? అంటే ఇంట్రడక్షన్ చూసేసరికి నేనేమో అనిపించింది, ఇప్పటివరకు బాగానే ఉన్నాను అనుకోవాలి. అంటే ఇంట్రడక్షన్ మీకు నచ్చిందా? అంటే ఓహో, ఇన్ని క్వాలిటీలు మనలో ఉన్నాయని ఒకసారి తరచు చూసుకుంటున్నాను. కాస్త కాస్త ఉన్నాయి, మరి చెప్పినంత కాకపోయినా. హౌస్ లైఫ్ మహేష్, ఎలా ఉన్నారు? లైఫ్ ఈజ్ ఆన్. లైఫ్ విల్ నెవర్ స్టాప్. హౌ యు విల్ లివ్ would vary based on the choices that we make, and I think I am making right choices. Yeah. I just wanted to take this interview in 360 degrees perspective lo iskellalani now this Mahesh, mana maatladukune mundu naaku mee talithandral gurinchi, meer puttina sthalam gurinchi, మీ కుటుంబం గురించి మీరు ఏదైనా చెప్తారంటే వినాలనుకుంటున్నాను. ఖచ్చితంగా. అంటే మా నాన్నగారు పుట్టింది చిన్న పల్లెటూరు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తర్వాత అక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నారు, ఎల్లమంద అని, చిత్తూరు జిల్లాలో. అక్కడ ఆయన అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం వస్తుంది. ఆయన మా ఊర్లో ఆల్మోస్ట్ 500 గడపలు ఉన్న మా ఊర్లో ఆయన రెండో మనిషి ఎస్ఎస్ఎల్సీ వరకు చదివిన అతను. మా మామయ్య, పెద్ద మామయ్య ఒక ఆయన ఉండేవాడు. ఈయన అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ చదివితే చాలు, ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి ఆయన మొదట కండక్టర్గాను, తర్వాత అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, అంటే అప్పట్లో సాయిల్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్ అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ ఉండేది. సో దాంట్లో సాయిల్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్లో హీ వాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అప్పుడు సర్వేయర్ అని కూడా అనేవాళ్ళు కొలోకియల్గా. సో ఆ పనితో మొదలుపెట్టారు. అదే డిపార్ట్మెంట్లో తర్వాత అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మర్జ్ అయ్యేంత వరకు ఆయన రిటైర్మెంట్ కూడా ఆ డిపార్ట్మెంట్ నుంచే తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల పనిచేశారు. పీలేరు, కుప్పము, వాయల్పాడు, గురంకొండ, కలకడ, ఇలాగ ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లా అంతా ఆయన పనిచేశారు. ఎక్కువ భాగం మేము వాయల్పాడు, పీలేరు ఊర్లలో ఉంటూ వచ్చాం. పీలేరు వెళ్ళిన అనుభవం ఉంది నాకు. సో అంటే యాక్చువల్లీ దట్ ఇస్ సెంటర్ ఆఫ్ చిత్తూరు జిల్లా. మై మదర్ ఇస్ అ హౌస్ వైఫ్. తను కూడా ఒక చిన్న విలేజ్ రాతిగుంటపల్లి అని, కలకడ దగ్గర గ్రామం, అక్కడ నుంచి వచ్చారు. లైఫ్ లాంగ్ షీ ఈజ్ అ హౌస్ వైఫ్ అండ్ వెరీ లవింగ్ అండ్ కేరింగ్ మదర్. మా ఫాదర్కి ఆవిడ సపోర్ట్ లేకపోతే బహుశా మేమందరం మాలా ఉండేవాళ్ళం కాదేమో. మా అన్నయ్య, మా చెల్లెలు, నేను మధ్యవాణ్ణి. సో మా అన్నయ్య ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో. చెల్లెలు షీఈస్ డాక్టరేట్ ఇన్ న్యూట్రిషన్ టెక్నాలజీ. షీ వర్క్స్ యాజ్ అ న్యూట్రిషన్ కన్సల్టెంట్ ఇన్ హైదరాబాద్. లేదు అంటే షీఈస్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్. అంటే సెంట్రల్ ఫండింగ్తోనే తను చదువుకుంది, తర్వాత పిహెచ్డి ఎస్వి యూనివర్సిటీలో చేసింది. సో షీఈస్ అ డాక్టర్. అంటే మా నాన్నగారికి ఒకే ప్రిన్సిపల్ ఉండేది, చదువు తప్ప మన దగ్గర ఇంకోటి లేదు, కాబట్టి మీరు ఎంత బాగా చదివితే నేను అంత బాగా చదివించగలను. సో యాక్చువల్లీ హీ స్ట్రెచ్డ్ హిమ్సెల్ఫ్ అని చెప్పాలంటే, ఒక 6,000 రూపాయల జీతం వస్తున్న టైంలో ముగ్గురు పిల్లలు బయట నుండి చదువుతున్నారు, ప్రతి నెల 1,500 ప్రతి ఒక్కరికి పంపించాలి అంటే, లిటరల్గా ఇంట్లో ఇల్లు గడపడానికి అప్పులు చేస్తూ మమ్మల్ని చదివించినటువంటి వ్యక్తి. సో ఫర్ హిమ్ గారి పేరు కే ఓబులేస్ గారు, కత్తి ఓబులేస్ గారు. కత్తి ఓబులేస్ ఆయన అంటే ఇప్పటికీ మా కమ్యూనిటీలో కానివ్వండి, మా ఊర్లో కానివ్వండి, ఆయన ఒక ఆదర్శంగా చెప్పుకుంటారు. అంటే పిల్లల్ని ఎంత బాగా చదివించాడు బా ఓబులేస్ అని ఇప్పటికీ అనుకుంటారు. మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి అదే మా అందరికీ. రిటైర్మెంట్ తర్వాత ఆయన సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని ఊర్లోనే అక్కడే ఉంటున్నారు. నా అమ్మగారు ఒక 4 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్తో చనిపోయారు. బట్ దట్ ఈస్ లైఫ్.
యు ఆర్ మ్యారీడ్? మ్యారీడ్ మ్యారీడ్ బెంగాలీ గారు. హ్యాపీలీ మ్యారీడ్. బెంగాలీ గారు. సో అంటే షీ యూస్ టు లవ్ మ్యారేజ్? ఇట్ ఈస్ ఐ యూస్ టు వర్క్ విత్ యునిసెఫ్. షీ యూస్ టు వర్క్ విత్ కేర్ ఇండియా. కాబట్టి మేము ఒక వర్క్షాప్లో కలుసుకోవడం, తర్వాత ఒకరినొకరు తెలుసుకోవడం, ఆ తర్వాత మనసులు ఇచ్చిపుచ్చుకోవడం, పెళ్లి చేసుకుందాం అనుకోవడం. అంటే ఆ పెళ్ళి అనేది ఒక పెద్ద ఇష్యూ కావాలని కానీ దాన్ని సోషల్ అప్రూవల్ కోసం ఏదో చేయాలని కాకుండా ఇక్కడే హైదరాబాద్లో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుని మా పేరెంట్స్ని పిలిచి, వాళ్ళ పేరెంట్స్ రాలేకపోయారు, ఇప్పుడు కలకత్తా నుంచి రాలేకపోయారు, వాళ్ళు సమ్మతంగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాం మేము, ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. అంటే పర్మిషన్ తీసుకోవడం కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బెటర్ అనుకున్నాం మేము. అంటే పర్మిషన్ నుంచి వాళ్ళకి మెంటల్ ఎగనీ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా సరే పిల్లలు ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తులో ఏమవుతాయని ఆలోచనలు చూస్తారు. బట్ వీ బోత్ ఆర్ వర్కింగ్, వీ బోత్ ఆర్ మెచ్యూర్. మా సొంత డబ్బులతో మేము పెళ్లి చేసుకున్నాం, మా డబ్బులే ఖర్చు పెట్టి అవే నగలు, అవే పూలు, అవే బట్టలు, మా సొంత అర్నింగ్తో పెళ్లి చేసుకున్నాం మేము. సో దట్ ఈస్ అవర్ హ్యాపీనెస్. అండ్ షీఈస్ రైట్ నౌ వర్కింగ్ విత్ యూనిసెఫ్ ఇన్ లక్నో. మా కొడుకు బ్లెస్డ్ విత్ కిడ్స్. యా, ఐ హావ్ వన్ సన్. No, he is in 11th class now. Oh. Yeah. Schooling anta ekkada jarigindi Mahesh? Ante chaala varaku school education. Primary education anta peeleru. Peeleru ante kuppam peeleru. Kuppam peeleru. Pradhamika vidyalaya jarigindi. Akkade jarigindi. 6th nunchi nenu Navoday vidyalayaku vellanu. So, as you know, it's a central government funded. Navoday vidyalaya, I think, in a way changed my life ani cheppali. Endukante ఒక విశాల దృక్పథం, భాషా పరిజ్ఞానం, ఇవన్నీ కూడా, ప్లస్ లెర్నింగ్ మీద ఉన్న ఆసక్తి. అక్కడ మరీ బట్టి పట్టడమే కాకుండా నేర్చుకుని అర్థం చేసుకుని చదవడం అనేది ఒక ప్రాసెస్గా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అలాగే వీ హ్యాడ్ ట్రై లాంగ్వేజ్ ఫార్ములా, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మూడు భాషలు సమానంగా చెప్పేవాళ్ళు. కాబట్టి అదొక మంచి ఎక్స్పోజర్ అయ్యేది నాకు. ప్లస్ ఏంటంటే 8th వరకు, 6th to 6th లో జాయిన్ అయితే 8th తర్వాత మైగ్రేషన్ అన్న ఒక ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ షఫల్డ్. అలా నేను హర్యానాలో 2 సంవత్సరాలు ఉండే అవకాశం నాకు లభించింది. హర్యానాలో హిస్సార్ జిల్లాలో నవోదయ విద్యాలయాలు, మాకు హిస్సార్ ఒక 2 ఇయర్స్ హిస్సార్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా చాలా ఫేమస్. సో అక్కడ 2 ఇయర్స్ ఉన్నాను నేను. అది నాకు నిజంగా హిందీ భాష పట్ల ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎబిలిటీ టు స్పీక్ అది వచ్చిందని అనుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ ఐ వాజ్ 9th and 10th class. సో 10th లో సోషల్ సైన్సెస్ నేను హిందీలో రాశాను. సో దట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఐ కుడ్ గెట్ అవుట్ ఆఫ్ హిందీ, విచ్ ఇస్ అ ప్లెజర్. ఎందుకంటే ఒక భాష నేర్చుకుంటే ఆ సంస్కృతి తెలుస్తుంది, ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక అవకాశంగా నాకు సంతరించడం, వాడిని అందిపుచ్చుకోవడం, ఇది నాకు ఒక మంచి అనుభవం యాజ్ వెల్ యాజ్ లైఫ్ని ఎన్రిచ్ చేసినటువంటి సందర్భం. వెనక్కి వచ్చిన తర్వాత నాకు మా హార్స్లీహిల్స్లో నవోదయ విద్యాలయం ఉండే చిత్తూరు జిల్లాలో, అండ్ నేను హ్యుమానిటీస్ తీసుకోవాలనుకున్నాను. హ్యుమానిటీస్ అక్కడ లేదు, అనంతపురం నవోదయ విద్యాలయం లేపాక్షిలో ఉంది. సో 2 సంవత్సరాలు లేపాక్షి, 11th 12th హ్యుమానిటీస్, హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ. ప్రతి వారం వీకెండ్ లేపాక్షి టెంపుల్కి వెళ్ళేవాడిని నేను. అక్కడ ఉండే కొబ్బరికాయ నీళ్ళు అన్న, ఆ టెంపుల్లో ప్రశాంతత అన్న, ఆ గాలి, అంటే మిడ్ సమ్మర్లో వెళ్ళినా కూడా ఏం ఆర్కిటెక్చర్లు మాత్రమే కానీ చల్లటి గాలి ఉంటుంది లోపల. అద్భుతమైన మన కళ ఉట్టిపడే టెంపుల్ ఇది, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్. డిగ్రీ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. అంటే అప్పట్లో నేను లాయర్ అవుదామనే కోరిక ఎక్కడో ఉండేది, కానీ అది 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉండేది 12th తర్వాత. మరి 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు అంత లాంగ్ అయిన తర్వాత నేను నిజంగా లాయర్ అవ్వాలని అనుకుంటున్నానా లేదా ఇవన్నీ డౌట్లు వచ్చాయి. అప్పటికే కొంచెం సినిమా పిక్చర్ ఉంది, ఏదో సినిమా డైరెక్టర్ అవుదాము అని అంటుకుంటే రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం ఇన్ఫ్లుయెన్సెస్ స్టార్ట్ అయిపోయాయి అప్పటికే. అదే మరి లాయర్ అయిపోతే అక్కడ ఇరుక్కుపోతాం కదా, మిగతా ఏమి చేయలేము, నార్మల్ గ్రాడ్యుయేషన్ చేద్దాము అని అనుకుంటున్న టైంలో మా ఫాదర్ టెంప్టేషన్ ఏంటంటే
నార్మల్ బిఏ ఎవరైనా చేస్తారు, బీకామ్ ఎవరైనా చేస్తారు. అట్లా కాకుండా బీకామ్ నేను చేయలేను, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇన్ ఎనీ ఆఫ్ ద కామర్స్ అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మ్యాథమెటిక్స్ అంటే నాకు చాలా భయం కూడా. ఖచ్చితంగా ఇలా కాదు, ఏదన్నా హ్యూమానిటీస్లో ఏదన్నా చేద్దాం అనుకుంటున్నప్పుడు మైసూర్ కాలేజ్కి సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మా ఫాదర్ వాజ్ వెరీ ఇన్సిస్టెంట్. అది బిఏ ఎడ్ అంటే 4-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ వేర్ ఐ బికమ్ క్వాలిఫైడ్ టు టీచ్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ సోషల్ సైన్సెస్. ఒక టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్గా బయటకు వస్తాను నేను అక్కడి నుంచి. ఆయన ఏమన్నాడంటే, ఓకే నువ్వు గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం కళ్ళు మూసుకుంటే టీచర్గా బయటకు వస్తావు, టీచర్గా భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ చాలా ఉండేవి, ఇక్కడ కూడా డిఎస్సీలు బ్రహ్మాండంగా పడుతూ ఉండేవి ఆ టైంలో. ఆయన సర్లే కనీసం టీచర్ అయిపోతాడు వీడు, అంటే పనికి రాకుండా పోయే కొడుకు కాకుండా ఏదో పనికి అయితే వస్తాడు అనే ఒక ఆశ ఆయనకి. అది మైసూర్లో చదవాలంటే నాకు కూడా సరదాగానే అనిపించింది. ఆ స్టేటు అంతకుముందు హర్యానా కోసం వెళ్ళినా కూడా గ్రాడ్యుయేషన్ మైసూర్లో. సో బెంగళూరు మైసూర్ అనేవి లైక్ కల్చరల్ ఐకానిక్ సిటీస్ ఆ టైంలో, ఒక డ్రీమ్ సిటీస్ కైండ్ ఆఫ్ థింగ్. సో మైసూర్కి వెళ్ళాను, అక్కడ 4-year ఇంటిగ్రేటెడ్ కోర్సు. దట్ ఓపెన్డ్ అప్ మై లైఫ్ ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం, ఒకసారి ఇంగ్లీష్ లిటరేచర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫిలాసాఫికల్ బ్లెండ్ ఆఫ్ మైండ్ వస్తుంది మనకి. ఎందుకంటే ద మూమెంట్ యూ స్టెప్ ఇన్, వాళ్ళు ఒక మిత్ని అయితే వాళ్ళు ఖచ్చితంగా పగలగొడతారు. ఏంటంటే ఫస్ట్ క్లాసులో ఏం చెప్పారంటే, హౌ మెనీ ఆఫ్ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ అ గ్రేట్ లాంగ్వేజ్. మనందరం ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అనుకునే రకం కాబట్టి చేయిద్దాం. అప్పుడు మా ప్రొఫెసర్ చెప్పింది ఒకటే, ఇంగ్లీష్ ఈజ్ నాట్ అ గ్రేట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఒకవేళ మనల్ని ఫ్రెంచ్ కనుక కాంకర్ చేసిందంటే వీ వుడ్ హ్యావ్ బిన్ స్పీకింగ్ ఇన్ ఫ్రాన్స్. ఇంకోటి ఎవడన్నా కాంకర్ చేసిందంటే మనం వేరే కాలనీ అయితే లాంగ్వేజ్ మనకు ఉండేది. మోస్ట్ ఆఫ్ ద కాలనీ స్పీక్ ఫ్రెంచ్, కాలనీస్ ఫ్రెంచ్, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాం. ఇట్స్ అ హిస్టారికల్ యాక్సిడెంట్ దట్ వీ మేనేజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పోజర్ టు ఇంగ్లీష్. కాకపోతే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ ఈస్ అ లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్తారు. అంటే ఇంగ్లీష్ లిటరేచర్ మొదటి రోజే ఇంగ్లీష్ పెద్ద గొప్ప భాష కాదు, ముఖ్యమైన భాష, దాన్ని నేర్చుకోవడం వల్ల ఉండే సౌలభ్యాలు కొన్ని ఉన్నాయి అని ఒక మిత్తు పక్కన పెడతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే, కొంచెం లిటరేచర్లో గ్రోత్ అయ్యి సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత, ఇంగ్లీష్ లిటరేచర్ మీరు చదువుకుంటున్నారు బాగానే ఉంది, కానీ ఏ సాహిత్యం అయినా సరే ఆ సంస్కృతికి చెందినటువంటి రిఫ్లెక్షన్, ఇంగ్లాండ్లో ఎలా ఉంటుందో, ఏ టైంలో ఎలా ఉంటుందో షేక్స్పియర్ చెప్పినా, చార్జర్ చెప్పినా, ఆ తర్వాత ఇంకెవరు చెప్పినా, కాకపోతే మీరు సొంతంగా అనుభవించకుండా వాటిని మీరు ఆకలింపు చేసుకోలేరు, అనుభవించలేరు. కాబట్టి వీటిని చదువుకొని అర్థం చేసుకోండి, గో బ్యాక్ టు యువర్ ఓన్ రీజనల్ లాంగ్వేజ్ లిటరేచర్ టు ఫీల్ ఇట్ అని చెప్పారు. దట్ ఈస్ వెన్ అప్పటి వరకు పుస్తకాలు మామూలుగా చందమామ బాలమిత్రం నుంచి మొదలెట్టి ఎండమూరి వీరేంద్రనాథ్ నవళ్ళ వరకు చదివి ఆపేసిన వాడిని. అప్పుడు సీరియస్ లిటరేచర్ తెలుగుని ఎత్తుక్కుంటూ వెళ్ళాను నేను. సో ఇన్ ఎ వే నా తెలుగు ఒక క్రెడిట్ నేను చదివిన ఇంగ్లీష్ లిటరేచర్కి ఇస్తాను నేను. ఆ ప్రొఫెసర్స్ యొక్క పర్స్పెక్టివ్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద తెలుగు కన్నడ రైటర్స్ ఆర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్. అక్కడ వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, వీఆర్ కమ్యూనికేటింగ్ అవర్ కన్నడ త్రూ ఇంగ్లీష్, ఇంగ్లీష్ త్రూ కన్నడ అనేవాళ్ళు. అంత ప్రొఫిషియన్సీ విత్ స్విచింగ్ లాంగ్వేజెస్ ఉండేది వాళ్ళకి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ కువెంపు ఈజ్ అ ఇంగ్లీష్ ప్రొఫెసర్. యువర్ అనంతమూర్తి గారు ఉన్నారు, సిడి నరసింహయ్య ఉన్నారు, ఇలాగా అందరూ కూడా ఆ సాహిత్య నేపథ్యాన్ని అర్థం చేసుకుని, వాళ్ళ జీవితాలను అర్థం చేసుకుని సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు. కాబట్టి అక్కడ చదువుకోవడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది నాకు. సో దట్ ఈస్ అన్ ఐ ఓపెనర్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ ఓపెనర్ కూడా. మేమే సో అక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ మన సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి హెచ్సియులో. అంటే అప్పుడు నేను చెప్పా కదా సినిమా పిచ్చి ఆల్రెడీ పట్టున్నవాడిని, ఎఫ్టీఏకి వెళ్దామని ఒక ఆలోచన ఉండేది. కానీ అప్పుడే ఏదో ఇయర్ 96 నుంచి 98-2000 వరకు చాలా డిస్టర్బెన్స్ ఉండేది ఎఫ్టీఏలో. అంటే అప్పుడే డైరెక్టర్గా వచ్చిన ఐ థింక్ మహేష్ భట్ వాజ్ డీన్ ఆఫ్ కాలేజ్ దాన్ని. అప్పుడు స్టూడెంట్లకి ఆయనకి మధ్య జరిగిన ఘర్షణలు, కరికులం మారుస్తుంటే వాళ్ళు చెప్పిన అభ్యంతరాలు, వీటన్నిటి మధ్య ఒక 2-3 సంవత్సరాలు అక్కడ అడ్మిషన్స్ జరగలేదు. సరే అడ్మిషన్స్ జరగలేదు అనేది ఒకటైతే, అక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ 6-10 లక్షలు ఖర్చు పెట్టాలి. అప్పట్లో 6-10 లక్షలు అంటే మా ఫ్యామిలీ అఫోర్డ్ చేసే పరిస్థితుల్లో లేదు, లోన్ తీసుకుందామని వస్తుందో రాదో తెలియదు.
అలాంటప్పుడు వాట్ ఈస్ ద ఆప్షన్ దట్ ఐ హ్యావ్ అంటున్నప్పుడు నాకు సెంట్రల్ యూనివర్సిటీ కనపడింది. ఒకటి కమ్యూనికేషన్ కోర్సు, అంటే కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంతో పాటు టెలివిజన్ ప్రొడక్షను, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ థియరీ, ఇవన్నీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఓ 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇవన్నీ కనపడ్డాయి నాకు. ఇదేదో బాగానే ఉంది, సినిమా కాకపోతే టీవీ, చిన్న తెరలోకి దూరిన తర్వాత కావాలంటే పెద్ద తెర చూసుకుందాంలే అనుకుని ఒక ఎక్కువలోచి జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరిగిందని చెప్పాలి నాకు. ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కానివ్వండి, కమ్యూనికేషన్ థియరీస్ కానివ్వండి, గ్రోత్ ఆఫ్ టెలివిజన్ ఇన్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ చదువుతుంది. అండ్ ఆల్సో ఫిల్మ్ స్టడీస్ చదువుతుంటే సమాజానికి మీడియంస్ వలన జరగాల్సిన సర్వీస్ జరగట్లేదేమో. అదే టైంలో మనకు ప్రైవేట్ టెలివిజన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ హ్యూమంగస్లీ. సో హౌ మీడియా ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ టూల్ ఫర్ ప్రాపగాండా, ఇవన్నీ చూస్తూ ఏంటి వాట్ కైండ్ ఆఫ్ ఎ బ్యాడ్ వరల్డ్ దట్ వీ ఎంటర్డ్ ఇంటూ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఐ థాట్ ఓకే దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ దట్ వీ కెన్ మేక్ అనుకున్నాను. అదే టైంలో డెవలప్మెంట్ కమ్యూనికేషన్ వాజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ థియరీ ఫర్ అస్. అంటే కమ్యూనికేషన్ ఉపయోగించి సొసైటీని ఎట్లా బెటర్ చేయొచ్చు అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ థింగ్. నేను కొన్నాళ్ళు టెలివిజన్లో తర్వాత పనిచేసినా కూడా నేను ఎన్జిఓ సెక్టర్ వైపు వెళ్ళడానికి డెవలప్మెంట్ కమ్యూనికేషన్ చాలా పెద్ద కారణం. అంటే మీడియాలో మన మనసును చంపుకుని ఎవడు లిటరల్గా మంచి హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలు కిల్ చేసేస్తూ కేవలం ప్రైమ్ టైం ఎంటర్టైన్మెంట్ లాగా టెలివిజన్ మారిపోతున్న టైంలో ఐ థాట్ మేబీ నాట్ ఏ ప్లేస్ ఫర్ మీ, మనసును చంపుకుని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది యాక అప్పట్లో పీనట్స్ దే యూస్ టు పే పీనట్స్, అందుకని నేను వెళ్ళిపోయి ఎన్జిఓ సెక్టర్లో పనిచేశాను. ఫస్ట్ జాబ్ పీజీతో ఆపేశాను. దెన్ ఐ వెంట్ టు మా ఊర్లోనే పీలేరులోనే ఏపీఆర్ఆర్ఎం అని ఆంధ్రప్రదేశ్ రూరల్ రికన్స్ట్రక్షన్ మిషన్ అని ఒక ఎన్జిఓ ఉండేది, వాళ్ళకి ప్రపోజల్స్ రాయడంతో మొదలుపెట్టాను నేను. ఆ తర్వాత ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉండేది ఏపీవీవీయు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ అని, వాళ్ళకి నేను కొంత ప్రపోజల్స్, ట్రాన్స్లేషన్స్ ఇవి చేయడం ప్లస్ ట్రైనింగ్ కొంతవరకు చేయడం. బిగ్ బ్రేక్ కేమ్ టు మీ వెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఎ యునిసెఫ్ ప్రాజెక్ట్ ఇన్ ఖమ్మం. ఖమ్మం జిల్లాలో అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్టర్ రిఫార్మ్స్ చేస్తుంది, పీపుల్స్ పార్టిసిపేషన్తో వాటర్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసి, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్, వాటిని ప్రజలే ఆపరేషన్ మెయింటెనెన్స్ చేసేలాగా ఇన్స్పైర్ చేసి, ప్లస్ ఇప్పుడు ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో దాని అప్పుడు టోటల్ అప్పట్లో టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అని ఇదే స్వచ్ఛ భారత్ను కూడా పెట్టారు అనమాట. టాయిలెట్స్, యూజ్ ఆఫ్ టాయిలెట్స్, పబ్లిక్ శానిటేషన్ వీటన్నిటి గురించి కూడా, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో వాటిని నేను ఐ వాజ్ దేర్ యాజ్ అ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్. సో దట్ వాజ్ అ బిగ్గర్ బ్రేక్ బికాజ్ యూనిసెఫ్తో డైరెక్ట్గా పనిచేయడం, వాళ్ళ ఐడియాలజీ నేను తెలుసుకోవడం, ఒక ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీ ఎలా ఆలోచిస్తుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రాజెక్టు, ఏ విధమైనటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వాళ్ళు గవర్నమెంట్కి ఇంపాక్ట్ చేస్తారు, వీటన్నిటిలో నేను ఇన్స్ట్రుమెంట్ అవడంతో ఐ గాట్ ఎ గుడ్ ఇన్సైట్ ఇన్ టు హౌ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కెన్ బి డిజైన్డ్, కెన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ హౌ ఇట్ కెన్ బి కరెక్టెడ్ ఇన్ ద మిడ్ కోర్స్. ఇట్ వాజ్ అ 2-ఇయర్ ప్రాజెక్ట్. 2-ఇయర్ ప్రాజెక్టు ఇంకొక సంవత్సరం ఉండింది, కానీ అదే టైంలో నాకు స్టేట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్, డిఫిట్ ఫండెడ్ అంటే యూకే ఫండెడ్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది, అది ఏపీఆర్ఎల్పి అని, ఆంధ్రప్రదేశ్ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్, విచ్ వాజ్ ఏ యూకే ఫండెడ్ ప్రోగ్రామ్, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 5 జిల్లాలలో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నెట్వర్క్, అది మొత్తం అనిమల్ హస్బెండరీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, యా మొత్తం అన్నింటినీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మోడల్ అది. దాంతో నాకు ఏమైందంటే గ్రాస్ రూట్ లెవెల్లో అంటే పంచాయత్ లెవెల్ దగ్గర నుంచి హ్యామ్లెట్ లెవెల్ వరకు, గ్రామస్థాయి వరకు నుంచి ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఉన్నాయి, ఎన్ని రకాల గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి, ఎంతమంది మ్యాన్ పవర్ అక్కడ ఉన్నారు, ఏ విధంగా ఆ ప్రోగ్రాంలన్నీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకుండా పోతున్నారు, ఎందుకు ఇంటిగ్రేషన్ అవ్వకముందో ఉంది, డిపార్ట్మెంట్లు లైన్ డిపార్ట్మెంట్లలాగా ఎందుకు మిగిలిపోతున్నాయి, ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా అక్కడ నేను తెలుసుకున్నటువంటి విషయాలు. ఇన్ ఏ హ్యూజ్ కంట్రీ లైక్ ఆర్స్ వేర్ ఏ సింపుల్ పాలసీ కెన్ చేంజ్ ల్యాక్స్ ఆఫ్ లైవ్స్, సమ్హౌ వీఆర్ ల్యాకింగ్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్ టు మేక్ దట్ డిఫరెన్స్. అది దో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అంటే ఏమీ జరగట్లేదు అనలేం, కానీ
ఇంకొంచెం జరిగితే చాలా మార్పు జరుగుతుంది అనే ఒక ఆశ ఎక్కడ ఉంటుంది కదా, ఆ ఆశ నేను అక్కడ కనుక్కున్నాను లిటరల్గా. ఓకే, ఏదో చిన్న మార్పు అయినా సరే మనం చేయగలిగితే జీవితాలు మారుతాయి అనే ఒక ఒక నమ్మకం అక్కడ కలిగింది నాకు. దీని తర్వాత ఈ ఫిలిమ్స్లోకి ఎలా వచ్చారు? షిఫ్ట్ బిట్ దో ఇట్స్ లేట్. ఐ థింక్ నేను 2000 సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 2000 నుంచి 2011 ఎండింగ్ వరకు నేను ఎన్జిఓ సెక్టర్లోనే ఉన్నాను. ముఖ్యంగా ఒక ఒక స్థాయిలో 2004 తర్వాత గ్యాంగ్టాక్ సిక్కింలో, తర్వాత మధ్యప్రదేశ్ భోపాల్లో, యూపీ లక్నోలో, ఉత్తరాఖండ్లో ఒక 5 జిల్లాల్లో ఇలాగ నేను ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈ టైంలో 2006-07లో మనకి యూనికోడ్ వచ్చింది, వేర్ దట్ గేవ్ మీ లిటరల్గా రెక్కలు వచ్చాయి నా భాషకు, నా భావానికి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు తెలుగు టైప్ చేయాలంటే అను ఫాంట్లో తెలుగు టైపింగ్ నేర్చుకుంటే తప్ప టైప్ చేయలేము. అది అర్థమయ్యేది కాదు, ఆ టైపింగ్ మనకు వచ్చేది కాదు, రాయాలన్నా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చేతితో రాసి పెట్టింది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం, పోతూ ఉంటుంది. దట్ ఈస్ వెన్ యూనికోడ్తో పాటు తెలుగు బ్లాగ్ స్టార్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ మై ఓన్ సెల్ఫ్ అండ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్, జస్ట్ డాక్యుమెంట్ దట్ ఈస్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్. అక్కడ నుంచి నేను రాయడం మొదలెట్టడం నవతరంగం .com అని ఒక వెబ్సైట్ మా ఫ్రెండ్ వెంకట సిద్ధారెడ్డి స్టార్ట్ సో అది మొదలెట్టడం. దాంతో నాకు సినిమా మీద ఉన్న ఆసక్తి, నేను బయట ఉన్నప్పటికీ కూడా తెలుగు సినిమాలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండేవాడిని, డివిడీలు అయినా వచ్చినప్పుడు తీసుకుంటూ వెళ్ళేవాడిని. ఇండియన్ సినిమా గురించి నాకు కొంత ఎక్స్పోజర్ ఉంది. నేను ఏ సినిమా చూసినా, తమిళ సినిమా చూసినా, మలయాళం సినిమా చూసినా, దాని గురించి మామూలుగానే ఒక 2 పారాగ్రాఫ్లు రాసుకోవడం నాకు అలవాటు. అదే నేను కొంత అనలిటికల్గా నవతరంగంలో రాసేవాడిని. దట్ గేవ్ మీ ఏ గుడ్ ఎక్స్పోజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే నేను ఇక్కడ ఫిజికల్గా లేకపోయినా కూడా 2008 వరకు ఇక్కడ లోకల్గా చాలామందికి ఈడొకడు ఉన్నాడు, తెలుగులో రాస్తాడు, సినిమాల గురించి రాస్తాడు అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. విత్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్ నవతరంగం .com. మిగతా సైట్లు ఉన్నప్పటికీ కూడా గాసిప్ సైట్లు సీరియస్గా ఏదన్నా చదవాలి అంటే నవతరంగం వచ్చేవాళ్ళు. అక్కడ నా పేరు కొంచెం నానింది. 2008లో క్లింటన్ ఫౌండేషన్తో పనిచేయడానికి నేను హైదరాబాద్ వచ్చాను. దట్ హ్యాస్ ఓపెన్డ్ అప్ లాట్ ఆఫ్ డోర్స్. అప్పటికి నేనంటే ఎవరో తెలుసు, నేను ఏం కేపబులో తెలుసు, చాలామంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి కథలు చెప్పడం, నేను వాళ్ళకి కన్సల్టింగ్ చేయడం, ఏదైనా సీన్లు అవసరమైతే రాసి ఇవ్వడం, ఇలాగా మొదలుపెట్టాను. ఇవన్నీ కూడా గోస్ట్ రైటింగ్ అనుకోవాలి, ఇప్పుడు కలవచ్చు, ఇలాగా లిటరలీ అది గోస్ట్ రైటింగ్ అనుకోవాలి ఒక రకంగా. యాజ్ రైటర్ మినుగుళ్ళు సినిమా చేశాం, దట్ కేమ్ ఇన్ 2009-10. యాక్చువల్ 2009లో ఒక డబ్బింగ్ సినిమా చేశాం, అంటే ఒక మలయాళం సినిమా రితు అనే సినిమాని తెలుగులో డబ్ చేయడంలో నేను వెంకట సిద్ధారెడ్డి ప్రముఖ పాత్ర వహించాం. ఆ సినిమా రిలీజ్ అవ్వలే, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ కానీ మాకు మంచి ఎక్స్పీరియన్స్. అంటే మేము వన్ ఇయర్ ఓవర్ ల్యాప్ అయ్యాం కానీ అక్కడ పెద్ద ఫ్రెండ్స్ ఉన్నాము. ఒకసారి ఆన్లైన్ డొమైన్లోకి వచ్చిన తర్వాత సిమిలర్ టేస్ట్ మేడ్ అస్ టు బాండ్ బెటర్. సడన్గా ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను అది నవతరంగంలో రాస్తున్న రివ్యూస్ నేను హైదరాబాద్కి వచ్చి 2012లో ఉద్యోగం వదిలేశాను. ఇప్పుడేదో సినిమాల్లో కాస్త కూస్తూ నేను రాస్తున్నాను, ఇక్కడ నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మనం జీవితంలో ఒక సినిమాని తీయాలనుకుంటున్నాము, ఉద్యోగాలు చేస్తూ ఇది పని చేస్తూ ఉంటే మనసు కూడా పెద్ద సెటిలింగ్గా అనిపించడం లేదు, వదిలేసి ఒక 2-3 సంవత్సరాలు ట్రై చేద్దాం అంటే మా వైఫ్తో కన్సల్ట్ చేస్తే షీ వాజ్ ఆల్రెడీ షీ హాస్ టేకెన్ అప్ ఎ జాబ్. తను ఏమందంటే ఓకే యూ కెన్ ట్రై అవుట్, 3-5 ఇయర్స్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. 3-5 ఇయర్స్లో అంటే ఐ హ్యాడ్ ఎనఫ్ సేవింగ్స్ వేర్ ఐ కెన్ లీవ్ సమ్ మనీ టు ఫ్యామిలీ, హ్యావ్ మై ఓన్ మనీ అండ్ స్టార్ట్ స్ట్రగ్లింగ్. అయిపోయాయి 5 సంవత్సరాలు? 7 కాకపోతే నవ్ ఐఎమ్ ఎర్నింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ థింగ్. అంటే నిజానికి ఎర్నింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఒక దో నేను మణి మినుగురులు రాస్తున్న టైంలోనే ఈ మన సాగర్ గారు 10 టీవీలో పనిచేసేవాళ్ళు, ఆయన ఏం చెప్పారంటే ఒకసారి మీరు కేవలం వెబ్లోను ఆన్లైన్లోను ఫేస్బుక్లోను రివ్యూ రాయడం ఎందుకు, టెలివిజన్లో మీరు రివ్యూ చెప్పచ్చు కదా అన్నారు. ఆయనకి నేను ఒకటే చెప్పాను, సార్ వర్కౌట్ అవుదేమో అండి అరుణ్ సాగర్ గారు, మీకు టెలివిజన్లో వాళ్ళు యాడ్స్ ఇవ్వాలి, మీరు సినిమా నేను ఫస్ట్ రోజే 6 గంటలకి ఆ సినిమా బాగాలేదని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఇంకో 2 రోజులు యాడ్స్ ఇవ్వాలి మీకు,
సాటర్డే సండే కూడా యాప్స్ రన్ చేయాలి, ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి, ఆదాయం దెబ్బతింటుందేమోనండి అన్నాను. ఆయన ఒకటే చెప్పాడు, ఇప్పుడు ఆదాయము సినిమాల ఆదాయంతోనే ఛానల్ బతకాలి అని నేనేం అనుకోవట్లేదు, కాకపోతే రివ్యూ యాజ్ అ సీరియస్ బిజినెస్ చూడాలనుకుంటున్నాను. ఒక ఇన్ఫార్మ్డ్ పర్సన్ చెప్తే ఎలా ఉంటుందో నేను మీలో చూశాను. మీరు మీరు చెప్పేది సాగర్ గారు ఆలోచన, అరుణ్ సాగర్ ఈజ్ అ రెవల్యూషనరీ ఇన్ హిస్ టైమ్స్ అండ్ హెల్ప్డ్ లాట్ ఆఫ్ పీపుల్ టు అటైన్ దేర్ ఐడియాలజీ. సో ఆయన ఆయన ఒకటే చెప్పాడు నాకు, మీకు చెప్పే ధైర్యం ఉంటే, నాకు ఒక అక్షరం కూడా ఎడిట్ చేయకుండా టెలికాస్ట్ చేసే ధైర్యం ఉందని మీరు నమ్మితే మొదలు పెట్టండి. ఐ స్టార్టెడ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశాను, 2012 ఆగస్ట్ సమ్ టైమ్. Within 3 months, that became number one show out of all the film-based shows in news television. So, అది సడన్గా ఏమైపోయిందంటే, ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి, సినిమాలు అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి కూడా రిలీజ్ రోజు 6:30కి ఒకడెవడో మహేష్ కత్తే ఒకటి టీవీలో కనపడి చెప్తున్నాడు సినిమా ఎలా ఉందో చెప్తున్నాడు. అండ్ ఇట్ రెజొనేటెడ్ విత్ లాట్ ఆఫ్ కామన్ ఆడియన్స్. ఇప్పుడు కామన్ ఆడియన్స్కి ఏంట్రా అంటే, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమి అనుభవించారో, వాళ్ళకి ఏది నచ్చలేదో ఏది నచ్చిందో, కానీ వాళ్ళు ఆర్టికులేట్ చేయరు. ఏమన్నా అంటే బయట వచ్చా బాగాలేదయ్యా బాగుందయ్యా అనగా అని చెప్పగలరు, కానీ అనలిటికల్గా ఇది బాగలేదు ఇది ఎందుకు బాగలేదు అని చెప్పలేరు. అంతే తేడా. అది మనం చెప్తూ ఉంటే అవును ఇడు మన ఫీలింగే చెప్తున్నాడు కదా అని ఒక అసోసియేషన్. సో దట్ బికేమ్ ఎ టాప్ షో. కాబట్టి నేను ఫిల్మ్ రైటర్గా కన్నా ఫిల్మ్ క్రిటిక్గా సక్సెస్ అయిపోయాను. మధ్యలో ఒక సినిమా ఒక 2 సంవత్సరాలు షూటింగులు జరుగుతూనే ఉండి నేను డైరెక్టోరియల్ డెబ్యూ చేయాలనుకుంది, ఆగిపోయింది. సో డైరెక్టర్ అవ్వాలనుకున్న కళ కూడా అప్పట్లో నెరవేరలేదు, కానీ ఫిల్మ్ క్రిటిక్గా నేను సెటిల్ అయిపోయాను. సో తెలుగు సినిమాలలో అప్పట్లో ఎవడన్నా ఫిల్మ్ క్రిటిక్ ఉన్నాడు అంటే, మొదట బికాజ్ అంతవరకు రివ్యూవర్లు అనేవాళ్ళు కలం పేరుతోనో లేకపోతే సీక్రెట్ నేమ్స్తోనో, ఒకవేళ పేరు రాసినా బయట వాళ్ళు ఎలా ఉంటారో తెలియకుండా ఫిల్మ్ క్రిటిసిజం ఉండేది. ఇక్కడ నేను టెలివిజన్లో డైరెక్ట్ కనపడుతున్నా, నేనే మాట్లాడుతున్నా, కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మీ, ఈడు ఒకడు ఉన్నాడు అనే ఒకటి. సో దట్ గేవ్ మీ పాపులారిటీ అండ్ ఆల్సో ఇట్ గేవ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్. వీడేంటి స్టార్లను కూడా పట్టించుకోకుండా చెప్తాడు, వీడెవరి మాట వెండా, ఏ వీడికి నచ్చితేనే సినిమానా, ఇలాంటివి చాలా ఉంటాయి. అంతకైతే వీడు గొప్ప హిట్ తీయచ్చు కదా, ఇవి చాలా సాధారణంగా వచ్చాయి. అది అదృష్టమో దురదృష్టమో తిట్టుకునేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఇద్దరు కలిపి నన్ను నిజంగా రివ్యూస్లో ఒక స్టార్ని చేసాయి. సో దట్ లెడ్ మీ టు రివ్యూ స్టార్. సో దట్ లెడ్ మీ టు బిగ్ బాస్ అని చెప్పాలి. మహేష్, యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్జిఓ, యాజ్ ఎ సోషలీ కాన్షియస్ ఇండివిజువల్, అంటే సామాజిక స్ఫూర్తి కలిగిన వాడిగా, ఒక విద్యార్థిగా, ఒక ఎన్జిఓ సంఘంలో భాగంగా, ఒక ఫిల్మ్ క్రిటిక్గా, ఒక బిగ్ బాస్ పార్టిసిపెంట్గా, ఈ అన్నిటిలోనూ మహేష్ కత్తి అని అంటే ఎక్కువ రికగ్నిషన్ దేంతో వచ్చిందని మేము నిజానికి ఐఎమ్ ఆల్ ఆఫ్ ఇట్. కానీ ఎక్కువ రికగ్నిషన్ను జనాల్లో స్పందన ప్రతిస్పందన రెండు వచ్చింది బిగ్ బాస్ తర్వాత. నేను పవన్ కళ్యాణ్ గురించి ఒక దగ్గర ఎక్కడో ఇంటర్వ్యూలో మీరు చెప్పడారా లేదా అనేది నేను ఈ ప్రశ్న అడిగాను. చివరిలో ఇది కలుపుదామని అనుకోనే మీరు ఎలా మాట్లాడతారు నాతో అనడానికి బేస్ వేసుకోవడానికి, అంటే నా ఇంటర్వ్యూ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతారు, బేస్ వేసుకోవడానికి నేను అడిగాను. మీ వ్యక్తిత్వానికి జోహార్, చాలా నిజాయితీగా మీరు ఒప్పుకుంటున్నారు, స్టార్టింగ్లోనే మీరు ఒప్పుకోవడం ప్రారంభించారు కాబట్టి ప్లీజ్. అసలు అందులో ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి దాన్ని దాచాల్సిన అవసరం లేదు, దాన్ని మాయ చేసి వేరేగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక ఫిల్మ్ క్రిటిక్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫిల్మ్ సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం పరిచయం, బిగ్ బాస్ ద్వారా ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ చూసే వాళ్ళకి కూడా పరిచయం, అంటే తెలుగు ఇళ్లలో మహేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని మాత్రం తెలిసింది. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మర్చిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఎవరెవరు ఉన్నారంటే గుర్తుండేవాళ్ళలో ఎవరు నేను ఉండేవాడో లేదు నాకు కూడా తెలియదు. బిగ్ బాస్ తర్వాత ఏదో ఇంటర్వ్యూలు ర్యాండమ్గా వాళ్ళు మొత్తం రాజకీయాల గురించి కూడా ప్రశ్నించడం మొదలెట్టారు. ఇప్పుడు నేను కేవలం ఫిల్మ్ క్రిటిక్ని కాదు, నేను సమాజాన్ని కూడా అర్థం చేసుకున్న వ్యక్తిని, రాజకీయాల మీద అభిరుచి ఉన్న వ్యక్తిని. నన్ను అడిగితే నేను చంద్రబాబు నాయుడు గురించి చెప్పాను, జగన్ గారి గురించి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారితో నాకున్న విభేదాలు ఐడియాలజికల్గా చెప్పాను, అంటే ఆయన యాంటీ పూరు ప్రో మార్కెట్ అనేవి, జగన్ అనే అతను హీ స్టిల్ స్ట్రగ్లింగ్ టు మేక్ హిజ్ ఓన్ మార్క్ అనేది, పవన్ కళ్యాణ్ అంటే అతను రాజకీయాలకు పనికిరాడు అనుకుంటున్నానండి, అతను స్టెబిలిటీ లేదు అన్నాను. అది నా జనరల్ ఒపీనియన్, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు.
కానీ ఏమైందంటే ఆ ఛానల్లో ఆ ఇంటర్వ్యూ బిట్ అది ఒకటి మాత్రం కట్ చేసి ఎవరో నా ఫోన్ నెంబర్తో సహా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీల్లో పెట్టడం మొదలెట్టారు. వీడు పవన్ కళ్యాణ్ గురించి మాడుతున్నాడు, వీడు వీడు పెద్ద గొప్ప అనుకుంటున్నాడు, వీడిని చూసుకోండి అంటే కొన్ని బూతులు వాడి వీడిని చూసుకోండి అంటే కొన్ని లక్షలాది ఫోన్ కాల్స్, వేలల్లో ఫోన్ కాల్స్. దట్ వాజ్ ఎ టార్చర్. ఇప్పుడు నేను ఫస్ట్ మీడియాకి వెళ్ళింది కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు బాబు, నా జీవితాన్ని నార్మల్గా గడపలేని పరిస్థితిని తీసుకొచ్చారు, దీన్ని ఆపండి అని రిక్వెస్ట్తో మొదలెట్టాను. ఎప్పుడైతే వెన్ పీపుల్ స్టార్ట్ కాలింగ్ యూ అవుట్, మనము ఖచ్చితంగా ఇది ఆపాలనే ప్రయత్నంలో వెళ్తే నువ్వెంత నీ బతుకెంత అంటే ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుందిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రేట్ స్టార్ అయ్యాక ఆత్మాభిమానం ఆత్మగౌరవ సమస్యగా ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వెవడరా బావా పవన్ కళ్యాణ్ అనడానికి అంటే నేను ఎవరో అయ్యా అవనక్కర్లేదు అయ్యా, కత్తి మహేష్ కుమార్ అయితే చాలుగా, ఈ దేశ పౌరుడినైతే చాలుగా, నాకు ఒపీనియన్ ఉన్నక్కర్లేదా. నేను అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గురించి నాకు ఒపీనియన్ ఉండొచ్చు, మోడీ గారి గురించి నాకు ఒపీనియన్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద ఒపీనియన్ ఉండొచ్చు, జగన్ గారి మీద ఒపీనియన్ ఉండొచ్చు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కిస్ ఖేత్కి మూలీహే అంట. నేను అతను కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, అతను నా అభిప్రాయం నాకు ఉంటుంది అండి. నీకు అధికారం లేదు, నీకు హక్కు లేదని వాదిస్తే ఖచ్చితంగా మనం మన హక్కుల కోసం నిలబడాల్సి వచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, భావవ్యక్తి కింద స్వేచ్ఛ, ఈ రెండింటిని మీరు కరెక్ట్ ప్రపోర్షన్లో నేను వాడుకున్నాను అనుకుంటున్నారా, లేదా ఏమైనా చిన్న పరిమితిని ఇటు అటు చిన్న కాల్ జారారా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు? మొదట్లో ఎలా ఉన్నారు? నిజానికి 4 నెలల సుదీర్ఘ పోరాటంలో నేను దాదాపు ఎక్కడా నా పరిధుల్ని దాటలేదు, అతిక్రమించలేదు. ఏదన్నా 1-2 ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను ఆ టైంలో కూడా కంట్రోల్ చేసుకుని అక్కడ నుంచి పక్కకు దొరకాలని ప్రయత్నించానే తప్ప అవుట్రేజియస్గా నా భాష కానీ భావవ్యక్తీకరణ కానీ ఉండేది కాదు. అంటే 1-2-3 రోజుల క్రితం, ఇప్పుడు ఆ 4 నెలల సంగతి వేరు, ఇప్పుడు సంగతి వేరు. ఇప్పుడు నేను కొద్దిగా అంతకన్నా స్ట్రాంగ్ పదాలు వాడాలి అని నేను రియలైజ్ అయ్యాను. ఎందువల్లంటే నేను ఒకటే చెప్తాను, 4 నెలలు అయిపోయిందా ప్రస్థానం, నన్ను నా మీద కోడిగుడ్ల దాడి జరిగింది, వాళ్ళను కూడా నేను క్షమించి వాళ్ళని జైలు నుంచి ఆ కేసు విత్డ్రా చేసుకుని బయటకు వచ్చాను. అంతటితో ఆగిపోయి ఉండాల్సింది, ఆగలేదు. ఇప్పటికీ దాడి కంటిన్యూ అవుతుంది కానీ నేను పట్టించుకోవడం మానేశాను. కానీ ఒక్క సంఘటన చెప్తాను నేను మీకు, ఎవరైతే నా మీద కోడిగుడ్లు దాడి చేశారో వాళ్ళని ఏ రోజైతే పవన్ కళ్యాణ్ పిలిచి అభినందించి వాళ్ళతో భోజనం చేసి ఫోటోలు తీసుకున్నాడో ఆ రోజుతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నాకు ఉన్నటువంటి కనీస గౌరవం పోయింది. మీరు చూసారు పవన్ కళ్యాణ్ వాళ్ళు పిలవడం, ఫోటోలు వాళ్ళు కలిసి తీసుకున్న ఫోటోలు, వాళ్ళు ఆనందంగా గడిపినటువంటి క్షణాలు ఆల్రెడీ నిక్షిప్తమై వాళ్ళ పేజీలోనే పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు నేనే ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఫ్యాబ్రికేటెడ్ కాదు, దట్ ఈస్ అన్ అథెంటిక్ ఇమేజ్, ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ వాంట్ దట్ ఇమేజ్. వాళ్ళ పేజ్లో ఉన్న ఇమేజే, నాకేమి సీక్రెట్గా ఎవడో సప్లై చేసింది కాదు. ఆ రోజు అతని మీద ఉన్నటువంటి గౌరవం పోయింది నాకు. అంటే ఒక మనిషిగా నీ మీ ఒక ఒపీనియన్ మీకు ఉండొచ్చు, నా ఒపీనియన్ నాకు ఉండొచ్చు, అతని ప్రమేయం లేకుండా నా మీద ఒక దాడి జరిగి ఉండొచ్చు. అతను నేను అప్పటికే అభ్యర్థిస్తూనే ఉన్నాను, అయ్యా మీరు మీ ఫ్యాన్స్కి చెప్పండి, కంట్రోల్ చేయండి, నేను మాత్రం చెప్తూ వచ్చాను. అలాంటిది నా మీద దాడి జరిగిన వల్ల అతను అభినందిస్తే దాన్ని ఏమనుకోవాలి నేను? అప్పుడు అది నా వ్యక్తిగతం అవుతుంది. అభ్యర్థంలో వ్యంగ్యం ఉండేదని కొంతమంది అభిప్రాయం. వ్యంగ్యం ఏముంటుంది? ఇప్పుడు వ్యంగ్యం అంటే ఏం చేయొద్దని చెప్పండి. ఇప్పుడు నన్ను అయ్యా నన్ను కాపాడండి అన్నాను, మీ ఫ్యాన్స్కి చెప్పుకోండి అన్నాము, ఇది వ్యంగ్యం ఏముంటుంది? ఐ వాజ్ సఫరింగ్ దెన్. ఇప్పుడు దాన్ని కేవలం పెంచి పెద్ద చేయడం వల్ల నాకు ఏం లాభం వస్తుంది? ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు మై నార్మల్ లైఫ్. అంటే బాధితుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు అని ఒక అభిప్రాయం. సార్ ఇంతకన్నా బాధ్యతాయుతంగా ఎందుకు ఎవరు ప్రవర్తిస్తారని నాకు అర్థం కాదు. అంటే నేను అంత సఫర్ అవుతున్నా కూడా మర్యాద కోల్పోకుండా ఎక్కడా మాట తోలకుండా చాలా మర్యాదగా మాట్లాడిన వాళ్ళు చరిత్రలో నేను ఒక్కడనే ఉన్నానని నేను నమ్ముతున్నాను. అంటే మీరు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న ఇమేజ్, ఆయన వెనకాతలు ఉన్న ఆ అభిమానుల శక్తి, మీ వెనకాతలు అంతమంది ఉన్నారా? ఎందుకు ఎదుర్కోవాలనుకున్నారు? అంటే నెగ్గుకు రాగలనుకున్నారా? సార్ నెగ్గుకు రాగలనా లేదా అనేది అప్పుడు ప్రశ్న కాదండి. నేను నా హక్కుల కోసం నిలబడతాను. ఇప్పుడు మహా అంటే ఏమవుతుంది? నన్ను చంపేస్తారు. ఇఫ్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై ఆనర్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై ఆనర్ అట్ ఎనీ పాయింట్ అంటే.
టు డిఫెండ్ మై ఆనర్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో త్రూ హెల్ ఐ విల్ గో త్రూ హెల్ అని ఒక నిర్ణయం నేను తీసేసుకున్న తర్వాత ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను పవన్ కళ్యాణ్ అంత. ఆయన అభిమానులు చేసిన తప్పులకి, ఆయన్ని ఆయన చేశారనుకున్న తప్పులకి, ఆయన పార్టీని మీరు నిందించడం ప్రారంభించారు. ఇందులో ఎంత మేరకు మీకు ఇది సమంజసం అనిపిస్తుంది? ఒక్కటండి, ఇప్పుడు అతను సినిమా యాక్టరే అయ్యుంటే ఫ్యాన్స్కి అతనికి సంబంధమే లేకుండా ఉంటే నేను మాట్లాడేవాడిని కాదు. ఓ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు, బాలకృష్ణ ఫ్యాన్స్ గురించి ఎవడు ఎప్పుడు పట్టించుకోడు. ఇందువల్ల ఎందుకంటే బాలకృష్ణ ఫ్యాన్స్కి బాలకృష్ణకి సంబంధమే ఉండదు కాబట్టి ఆయన ఫ్యాన్స్నే కొడుతుంటారు, ఆయన ఫ్యాన్స్నే కొడుతుంటాడు. అలా బాలకృష్ణకి బాలకృష్ణ ఫ్యాన్స్కి సంబంధం లేదని ఎలా చెప్తున్నారు? జూన్ 10వ తేదీన ఆయన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రతి అభిమాన్ని ఆయన కలుస్తాడు, ఆయన సిటీలో కలుస్తాడు. కలుస్తాను. ఇది ఇక్కడ మీకు ఫండమెంటల్ డిఫరెన్స్ చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ ఎప్పుడు కలవడండి పెద్దగా. హీఈస్ అ వెరీ రిక్లూజివ్, అన్అజ్యూమింగ్ కైండ్ ఆఫ్ ఎ గై. కాకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసారు, కలిసి భోజనం చేశాడని నేను ఫోటో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు నేను దాన్ని ఫ్యాబ్రికేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఈ వర్డ్స్ మరి మ్యాచ్ అవ్వటం లేదు. ఇక్కడ తేడా చెప్తున్నాను నేను. బాలకృష్ణ గారు రాజకీయ నాయకుడు అయినా కూడా బాలకృష్ణే. ఆయన పెద్ద ఐడియాలజీ ఉందని కానీ, ఆయన పెద్ద పైన నుంచి దిగొచ్చానని కానీ ఆయన ఏమీ ప్రొఫెస్ చేయడు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారంటే ఆయన విలువల కోసం రాజకీయం చేయాలని చెప్తాడు. మరి విలువలు ఎక్కడ పోయాయని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నా మీద దాడి జరుగుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటే ఏమైపోయేది? చిన్న మాట, అతను పట్టించుకోవడం మానేయండనో లేకపోతే అతని మీద దాడి చేయడం ఆపేయండనో ఒక మాట మొదటి 4 రోజుల్లో చెప్పుంటే డెఫినెట్గా ఆయన అనలేదు. ఏది అనలేదు? అందరికీ విదితమే, అందరికీ తెలిసింది లోక విదితం ఆయన ఏమీ అనలేదని. ఎందుకు అనలేదంట? కారణం మీకు తెలుసా? మీరు అనలైజ్ చేశారు నాకైతే తెలియదు. వీడు చావు అని అనుకుంటున్నాడు. అంతకుముందు ఇంకేం లేదు. మీరు కూడా సమాజంలో భాగమే కదా. ఆయన ఏ సమాజం కోసం అయితే ఆయన పాటు పడుతున్నాడో, ఆయన ఏ పౌరుల కోసం ఆయన ఉంటున్నాడో, మరి మీరు అందులో భాగమే కదా. మరి అలాంటప్పుడు పట్టించుకోవాలి కదా. ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే ఆయన నిజంగా సమాజం పట్ల అతని బాధ్యత ఏమీ లేదు. అతను బాధ్యతాయుతంగా ప్రవర్తించిన క్షణాలు ఏవీ లేవు. కాబట్టి ఆయన అలాగే ఉంటాడు. ఫర్ హిమ్ హీ డజంట్ కేర్ అబౌట్ ద సొసైటీ, హీ ఓన్లీ పోజెస్ దట్ హీ కేర్స్ అబౌట్ ద సొసైటీ. నిరూపించగలరా? ఖచ్చితంగా. ఏం చేశారు ఇప్పుడు ఆయన సొసైటీ కోసం చెప్పండి. అప్పట్లో ఏంటది, తుపాకు పట్టుకుని తిరిగిన రోజుల్లో ఒకటేదో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు ఆయన, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఏమైంది దానికి? ఏమన్నా అయ్యిందా అసలు? అంటే కేవలం బౌట్స్ ఆఫ్ అతను సైకలాజికల్ రేజ్ వచ్చినప్పుడు సమాజాన్ని ఉద్ధరిస్తారని బయలుదేరుతాడు. ఆ తర్వాత దానికి అతిగతి ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో వచ్చినప్పుడు నేను పంచలు కూడా తీస్తా అది ఇది అన్నారు కదా. ఏమైంది ప్రయత్నం కూడా మిగిలిన వాళ్ళు చేయలేదని మీరు ఎందుకు గ్రహించడం లేదు? మిగిలిన వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు నేను గనక ఇఫ్ ఐ ప్రొఫెస్ దట్ ఐ డూ దిస్ దెన్ ఐ విల్ క్వశ్చన్. నేను ఇప్పుడు ఆయన మిగతా యాక్టర్లు ఉన్నారు, ప్రభాస్ ఉన్నాడు లేకపోతే మహేష్ బాబు ఉన్నాడు, వాళ్ళు ఏమో సమాజాన్ని ఉద్ధరించడానికి కంకణం ఏమి కట్టుకోలేదే. వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, వచ్చే లాభాలతో జలసాలు చేసుకుంటారు, రెమ్యునరేషన్లు పెంచుకుంటారు, పోతుంటారు. మహేష్ బాబు గ్రామాలు దత్తత తీసుకుంటాడు, ఎంతోమంది హెల్త్ పేషెంట్స్ సర్వీస్ చేస్తారు. అవి వాళ్ళు ఇప్పుడు అవి పబ్లిక్ డొమైన్లో వాళ్ళు పెట్టాలని ఆతృత వాళ్ళకు ఉందా? వాళ్ళు దాన్ని ఒక ఫిలాంథ్రఫీగా వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేస్తారు. అలా అయితే శ్రీహరి అనే అతను 7 గ్రామాలు దత్త తీసుకున్నాడు. మొత్తం వాటర్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి అది చాలామందికి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం చేసుకున్నారు. ఇక్కడ నేను పబ్లిసిటీ కోసం చేస్తాడు, అంతే తేడా. అంటే పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ కోసం చేస్తాడు అనే ఆ స్టేట్మెంట్ మీరు ఎలా ఇవ్వగలుగుతారు? ఎందుకంటే ఆయన పబ్లిసిటీ కోసం చేస్తాడు కాబట్టి. ఇప్పుడు అంతెందుకు రీసెంట్ విషయాలు మనం మాట్లాడుతున్నాం. నేను చెప్తాను, నేను ఇప్పుడు చెప్తా కదా. ఇప్పుడు మీరు మీ ఫామ్ హౌస్లో పశువులకి దాణా వేస్తూ ఉంటే మీ ఫోటో బయటకు వస్తుందండి ఎప్పుడన్నా? వస్తుందా? ఒక కోట్ల మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ సార్, కొన్ని ఏ గోడ మీద నుంచి ఎవరు ఏ ఫోటో తీస్తున్నారు? గోడ మీద నుంచి కాదు, పక్కా ఫ్రేమ్డ్ ఫోటోగ్రాఫ్ విత్ హై క్వాలిటీ అవుట్కమ్. అంటే ఆయన పెద్ద స్టార్ ఫోటోగ్రాఫర్స్ కూడా అభిమానులు ఉంటారు ఆయనకి సార్? అక్కడ తన చుట్టూ ఉండే బౌన్సర్స్ మిగతా ఎవరన్నా వెళ్తే కాళ్ళు కీళ్ళు ఇల్చారు సార్. అంటిల్ అన్లెస్ దర్ ఇస్ ఎ పిఆర్ఓ హూ ఇస్ అటాచ్డ్ విత్ దర్ కెమెరా, నో వన్ విల్ హ్యావ్ ఎంట్రీ ఇన్ టు పవన్ కళ్యాణ్స్ పర్సనల్ స్పేస్.
ఫామ్ హౌస్ అనేది అతని పర్సనల్ స్పేస్. అక్కడికి మీడియా ప్రవేశం ఎప్పుడు జరిగింది? ఒకే ఒక్కసారి, ఏదో ఆ టైంలో ఇంటర్వ్యూల టైంలో ఆయన అక్కడికి ఉన్నాడు కాబట్టి చేరారు, ఒకే ఒక ఇంటర్వ్యూ. అంతకుముందు ఇంకేం లేవుగా. మరి మీ ఫోటోలన్నీ ఎక్కడ బయటకు వస్తాయి? అంతెందుకు ఆయన క్యాంపెయిన్లో? మీకు డెఫినెట్గా మీ మాట నేను గౌరవిస్తున్నాను, వింటున్నాను, కానీ ఆ ఆవుతో, ఆ కవుతో, ఆ ఆవుతో, ఆ కామధేనుతో తీసుకున్న ఫోటో ఫామ్ హౌస్లో కాదు, ఓకే, పార్టీ ఆఫీస్లో. ఓకే, ఇప్పుడు ఫైన్, ఇప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్లోకి ఎలా వచ్చింది? లేదు, మొన్న రీసెంట్గా వచ్చిన ఫోటోగ్రాఫ్స్ కూడా ఫామ్ హౌస్ నుంచేగా, పార్టీ ఆఫీస్ అయితే కాదుగా. అది ఫామ్ హౌస్ నుంచి కాదు అది కూడా. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఫామ్ హౌస్ ఒకటి ఒక ఆశ్రమంలో తీసిన ఫోటో, ఒకటి పార్టీ ఆఫీస్లో కూడా. ఆయన గోసేవ చేస్తుంటాడు, లేదంటే గోవులు అంటే ఆయనకి అంతమైన ప్రేమ కారుణ్యం ఉంది వాటిపైన, పైన ఆయన చేస్తుంటాడు. నేనేమడుగుతున్నానంటే మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓన్లీ పబ్లిసిటీ కోసం మాత్రమే ఆ ఫోటోలు తీస్తారు అని మనం ఒక స్టేట్మెంట్ చేయడం జడ్జ్మెంటల్ అవ్వడం కాదు. మిగతా విషయాలు కూడా ఉన్నాయి కదండి, రోడ్డు మీద కూర్చోవడాలు, అయింటి ఆ మట్టి పాత్రలో పెరుగన్నం తినడాలు, డిక్కీలో కూర్చొని కాఫీలు తాగడాలు, చాలా ఉన్నాయి. చాలా హాస్యాస్పదమైనటువంటి ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి నేను కాబట్టి ఇక్కడ అంటే పబ్లిసిటీ అనేది తప్పని నేను చెప్పట్లే. రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ కోసం సినిమాలు తీస్తాడు, పవన్ కళ్యాణ్ అటు రాజకీయమైన సినిమా అయినా పబ్లిసిటీ గోపాల్ వర్మ ప్రాఫిట్స్ కోసం సినిమాలు తీయడా, పబ్లిసిటీ కోసం తీస్తాడా? ప్రాఫిట్స్ వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం 1% or 2% ఎకనామికలీ ఫెయిల్యూర్ ఫిల్మ్స్, మిగతానే హిట్ ఫిల్మ్స్ ఫైనాన్షియల్లీ. కాబట్టి రామ్ గోపాల్ కమర్షియల్లీ ఆయన 1 crore తీసి 30 crore సంపాదించిన సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి అది కాదు, అంటే పవన్ కళ్యాణ్ అనే అతను పబ్లిసిటీ మాంగరరు, అది తప్పని కూడా నేను అనట్లా, తప్పని నేను ఏమాత్రం అన్నాం. పబ్లిక్ డొమైన్లో ఉండేవాడు, వాడు ఇమేజ్ ఏదో ఒక బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. డిడ్ ఐ సే నో టు ఇట్? నేను ఏమంటున్నానంటే దాన్ని పట్టుకుని అతను ఏదో గొప్పవాడని మాత్రం నేను అనకుండా అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన 2014 తిరుగుతున్నప్పుడు ఆ కాలేజీకి, మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇష్యూ ఉంది. ఏం చేశాడు ఆయన? వాళ్ళందరినీ పిలిచి ఒక స్టేజ్ మేనేజర్ షో చేసి దాంట్లో అందరినీ పిలిచి వాళ్ళని ఓదార్చాడు. ఓదార్చిన తర్వాత ఏమన్నాడు? నేను ఖచ్చితంగా పోరాడతాను అన్నాడు. ఏం పోరాటం చేశాడు? లెటర్ రాశాడు. ఎవరికి? సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్కి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ఏమైంది? నేను ఢిల్లీలో కదా వెళ్ళి కూర్చోవాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్ ద ప్రాబ్లం. వాళ్ళు కొత్తగా జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఈ కాలేజీకి పర్మిషన్ అవ్వాలి. పోరాడాల్సింది ఎవరితో? ఢిల్లీలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో. లెటర్ రాసిన ఏమవుద్దు? నువ్వు ఎవడు లెటర్ రాయడానికి? ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగిన మీరు, నేను ఒక భారత పౌరుడిని, అంటే సో విత్ విచ్ సామాజిక స్పృహ కలిగి, యూ షుడ్ అండర్స్టాండ్ విచ్ అథారిటీ అన్ ఇస్ ద ప్రాబ్లం. ఏమవుతుందంటే రిక్వెస్ట్ సి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాననే నమ్మకాన్ని కల్పించి ఒక రాజకీయ నాయకుడిగా నేను కేవలం లెటర్ రాసి ఊరుకున్నాను అనేది చాలా సిల్లీ ఎక్స్క్యూజ్ అవుతుంది. లెటర్ రాసి ఊరుకున్నారని మీరు అంటున్నారు, ఊరుకున్నారా లేదా అన్నది మీకు తెలియదు? నో నో, ఊరుకునే ఉన్నారు నాకు తెలుసు. ప్రయత్నాలు జరుగుతాయి. ఏం ప్రయత్నాలు జరగలేదు. వైజాగ్ వచ్చి ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ని అసలు అన్యాయం అయిపోతున్న ప్రజలందరూ ప్రైవేటైజేషన్ని ఆపేస్తాం అన్నారు. ప్రైవేటైజేషన్ అవుతుంటే ఈయన ఎక్కడ పారిపోయాడు? నౌ ఇట్ ఈస్ ప్రైవేటైజ్డ్, యూ నో ఇట్. అది ఎవరు కొన్నారు? అమిత్ షాకి సంబంధించిన వాళ్ళే కొన్నారు. ఈయన ఏం బిగుతున్నాడు? అంటే ఏం బిగుతున్నాడు అంటే మరి మీరు మర్యాద అనుకుంటారు, బట్ ఏం చేద్దాం? సో అంటే మాటల గారిడితో మాత్రమే మహేష్ కత్తి సిచ్యువేషన్ని అగ్రివేట్ చేస్తున్నారు తప్ప అందులో పసలేదు, లేదా అందులో వాస్తవ దూరం అనేది గ్రహించడం లేదని మెజారిటీ ఆఫ్ ది సోషల్ మీడియా పీపుల్ అభిప్రాయం. మెజారిటీ అని మీకు ఎక్కడ డేటా దొరికిందో నాకు తెలియదు, కానీ మెజారిటీ మీరు ఒక 100 comments or 90 comments ఉన్నప్పుడు నేను దాన్ని మెజారిటీ అనే అంటాను. సో 100 comments or 90 comments చేసేవాళ్ళు పని లేని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక ట్రెండ్ ఒకటి అర్థం కావాలి. ఎవరైనా నాకు మద్దతుగా ఒక కామెంట్ పెట్టినా, ఒక ఐకాన్ పెట్టినా కూడా వాళ్ళని వెళ్ళి మెసెంజర్లోకి వెళ్ళి మరీ బూతులు తిట్టేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాబట్టి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు బాహాటంగా సపోర్ట్ చేయరు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అంతెందుకు నేను ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుంటే మీరు కూడా ఎవరు విడిచిపెట్టడం లేదు కదా? ఎవరిని? జబర్దస్త్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డాడు. అండగా నిలబడ్డడం ఏంటి? అతను నాకు అగెనిస్ట్గా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్కి అండ అవసరమా?
ఇతనికి టైంపాస్ కావాలి. అక్కడ నాగేంద్రబాబుతో కొంచెం సఖ్యతగా ఉంటే ఇంకొన్ని ఎపిసోడ్లు పెరుగుతాయి, రెమ్యునరేషన్ బహుశా ఆ ప్రొడ్యూసర్ పెంచుతాడు, అది అతని దుగ్ధ. దాన్ని ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్. అక్కడ అతనికి అతన్ని మంచి చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డాడు అనుకున్నాడు అతను. నేను నేనే ఇప్పుడు నాకెవ్వరు మంచి అక్కర్లేదు, హైపరాధిక అక్కడ స్టేక్ ఉంది అంటున్నాను నేను. ఇప్పుడు ఏ షోకి ఏం స్టేక్ ఉంది చెప్పండి నాకు. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, హైపరాధి ఏ షో, ఏ షోలో పనిచేస్తాడు? జబర్దస్త్ షోలో. జబర్దస్త్ షోలో జడ్జి ఎవరు? నాగబాబు. నాగబాబు ఎవరి బ్రదరు? పవన్ కళ్యాణ్ బ్రదరు. అక్కడ నాగబాబు గారిని మంచి చేసుకుంటే ఇతను కొనసాగింపు ఉంటుంది, ఇతను రెమ్యునరేషన్ పెరిగే అవకాశం లేదంటారా? మహేష్, మీరు ఇంత చదువుకున్నారు, ఇంత గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్నది, ప్రతి దానికి కూడా 100 కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం, ఉందా లేదా? ఇప్పుడు నాకేం స్టేక్ ఉంది చెప్పండి పోనీ. మీరు చెప్పాలి నాకు స్టేక్ గురించి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను సఫర్ అవుతూ ఆపండ్రా బాబు అని అడుక్కుంటూ ఉన్నాను. డైరెక్టర్ వివేక్ వచ్చారు, ఏదో మాట్లాడారు, మీరు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అవును, అమ్మ గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? బికాస్ మై మదర్ డైడ్ ఇయర్ బ్యాక్ విత్ క్యాన్సర్. నేను ఇక్కడ మాట్లాడుతున్న ఇష్యూ ఏంటి, ఆయన మా మదర్ గురించి ఎందుకు మాట్లాడాలి? నేను మా మదర్ గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? అది దానికి ఇష్యూకి సంబంధం ఏమన్నా ఉందా? అమ్మ మన మాతృమూర్తి గురించి చెప్పడానికి ఎందుకు? ఒకటి, అసందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేను ఎక్కడ మాట్లాడను, అది అక్కడ ఇష్యూ అది కాదు. ఆ రోజు నేను పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 10 గంటలు ఆ ఇంటర్వ్యూ అయ్యేటానికి నేను టెలివిజన్లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ 10 గంటలు నేను టెలివిజన్లో ఉండి, అక్కడ 12 గంటలు టెలివిజన్లో ఉండి వచ్చిన తర్వాత నానా రకాల ప్రశ్నలు, నానా రకాల కామెంట్లు, నానా రకాల శల్య పరీక్షకు లోనై వచ్చిన తర్వాత మా మదర్ గురించి అతను మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్పాలా? చనిపోయిన మా మదర్ గురించి మాట్లాడుతుంటే నేను ఆ గొప్పతనాన్ని అప్పుడు నేను విశ్లేషించి చెప్పాలా? అన్కాల్డ్ ఫర్. దాచాల్సిన అవసరం నాకు లేదు కదా. ఇప్పుడు అక్కడ ఆ రోజు జనాలు అపవాదం ఏం వేస్తారు అనేది వాళ్ళ సంస్కారానికి సంబంధించినటువంటి విషయం, నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోను. ఆ రోజు ఏ ఫ్యామిలీ మెంబర్ గురించి అడుగున్నప్పుడు నా రియాక్షన్ అలాగే ఉంది. మరి మహేష్, ఇంత సంస్కారం గురించి ఆలోచించిన వాళ్ళు లీగల్గా, ఫార్మల్గా, సోషల్గా, డాక్యుమెంటల్గా సెపరేట్ అయిపోయిన వాళ్ళు భార్యాభర్తల గురించి, ఇంకా వాళ్ళని భార్యల కింద, పిల్లల కింద, 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారని మీరు కూడా సోషల్ మీడియా పోస్ట్ పెడుతూ ఉండడం ఎంతవరకు దాన్ని? ఖచ్చితంగా జగన్ గారు ఇద్దరు విడిపోయిన భార్యలు, ఒక ప్రస్తుత భార్య అని చెప్పి ఉండాల్సింది లీగల్గా. అంతే నేను కూడా ఏం చెప్తున్నాను, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తి, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తి అది వికీపీడియా ఇన్ఫర్మేషన్. సో వికీపీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ వ్యక్తిగతం ఎలా అవుతుందంట? నేను 3 పిల్లల గురించి కానీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, మీరైతే 4 అన్నారు. ఇప్పుడు ఉన్నారు ఆయన ఆత్మబంధువు ఒక ఆయన ఉన్నాడుగా, నాదెళ్ళ మనోహరు, ఆయన 4 పెళ్ళి. సార్ పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారండి మీరు? నాకు అర్థం కాదు, మీరే చెప్పాలి డెఫినేషన్. కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్. పెళ్ళి అంటే సహజీవనం, ఆ పర్సన్ కేర్ తీసుకోవడం, అన్ని రకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడము, అతని అవసరాలను గుర్తించడము, అతన్ని కాపాడుకుంటూ ఉండడము, ప్రపంచం నుంచి అతన్ని రక్షించడము. అంటే సమాజంలో పెళ్ళి అంటే ఇప్పటి వరకు, దో ఇట్ ఈస్ లీగల్ ఇన్ ఇండియా, ఇప్పటి వరకు క్రాస్ జెండర్ మధ్య జరిగే కంపానియన్షిప్ అసోసియేషన్ మనం కాదండి, పెళ్లి కన్నా గొప్ప బంధం అందం అయితే సరే. ఇప్పుడు పెళ్లి కన్నా గొప్ప బంధం నాదెండ్ల మనోహర్కి, పవన్ కళ్యాణ్ గారికి ఉందందాం, ఓకే ఫైన్, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్. నాదెండ్ల మనోహర్ గారు పెళ్ళాంకన్నా ఎక్కువ, ఓకే అగ్రీడ్. అంతే సపోర్ట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మకి ఏ బంధం? రామ్ గోపాల్ వర్మ మీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పారు, మీరు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదు బంధాలు అని అంటారు. అంటే మేము కలిసి సంసారం అయితే చేయట్లేదు. ఎవరో సంసారం చేశారని మీరు చూస్తున్నారా? అలా కాదు, కలిసి సంసారం అంటే ఏంటి? కలిసి తిరగడం, కలిసి ఉండడం, కలిసి అన్ని చోట్ల స్టేజ్ పంచుకోవడం. వర్మగారు ఆయన ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మేము అప్పుడు అడపదడప పార్టీల్లో కలుస్తాం, ఒక 4 పెగ్గులు ఓడక తాగుతాం, అంతటితో అయిపోతుంది అంతే. పెద్దగా ఎజెండా లేదు, అజెండా అసలు మా ఇద్దరికి ఏమి ఉండదు. ఒకటే, మీరు
ఏవైతే ద్వేషాలు విద్వేషాలు ప్రేమలు అనురాగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయనుకుంటే ఆయన వాటన్నిటికీ అతీతమైనటువంటి స్థితప్రజ్ఞుడు. నేను స్థితప్రజ్ఞుడు ఇంకా కాలేదు కానీ కాస్త కాస్త వదులుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి మా ఇద్దరి మధ్య అదే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన నేను ఫోన్ కాల్ చేయకపోయినా ఆయన పెద్ద పట్టించుకోడు, చేస్తే ఓకే ఎక్కడ ఉన్నామని అడుగుతాడు, ఖాళీగా ఉంటే రమ్మంటాడు. ఇంతే ఇలాగే ఉంటుంది రిలేషన్షిప్. అంతే తప్ప మాకేదో బంధాలు బంధుత్వాలు ఉన్నాయో స్నేహం అంటే ఓ అనురాగాలు ఉన్నాయని కూడా ఏమి ఉండదు. మహేష్ రైటర్ అని నాకు తెలుసు, మీరు బాగా కథలు రాస్తారు. మహేష్ డైరెక్టర్ అని నాకు తెలుసు, మంచి దర్శక ప్రతిభ ఉంది, సినిమా హిట్ కాకపోయినా కూడా. మహేష్ క్రిటిక్ అని నాకు తెలుసు, విమర్శల్లో చాలా పదునైన ఘాటైన విమర్శ ఉండలేదు. కానీ మహేష్ ఈ విధంగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మహేష్ మ్యూజిషియన్. అంటే మరి ఇక్కడ నేను కొత్తగా క్రియేట్ చేసింది ఏమీ లేదు. నేను ఏమంటున్నానంటే ఉన్నదానికి ఒక లేబుల్ తగిలిస్తున్నాను, ఆ లేబుల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి నా ఆర్గ్యుమెంట్ని పెంచుకుంటున్నాను అంతే, అంతకుముందు ఏం లేదు. అంటే ఇప్పుడు ఇది నేను ఏ సర్కాజంతో చెప్తున్నాను అనేది జనాలకు అర్థమైపోతుంది. అది వాళ్ళు నవ్వుకుని వదిలేస్తారే తప్ప దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. అలాంటప్పుడు ఎందుకు చెప్తున్నారు? యు వాంటెడ్ టు బి లాఫింగ్ స్టాక్, మీరు జోకర్ అవ్వాలనుకుంటున్నారా? ఐ ఆమ్ నాట్ ఎ లాఫింగ్ స్టాక్. పవన్ కళ్యాణ్ ఈజ్, దట్ ఈస్ వాట్ ద యాక్చువల్ పాయింట్ ఈస్. అంటే పవన్ కళ్యాణ్ అనే మీరు చెప్తే నవ్వుతున్నారు అని అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి చెబుతుంటే జనాలు నవ్వుతారు. ఎందుకంటే అతని స్థాయి అలా దిగజారిపోయింది. ఏ పవన్ కళ్యాణ్ అయితే 2014లో ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడు అనే ఆశతో వచ్చాము, ఇప్పుడు అతను జోకర్ అయిపోయి మిగిలిపోయాడు అనేది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, కేఏ పాలు కూడా శాశ్వతం కాదు. కానీ 2019 ఎలక్షన్లో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఎవరన్నా ఉన్నారు అంటే కేఏ పాలు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత లోకేష్. ఎలక్షన్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎస్. రాజకీయాలు సమాజంలో నరాలు తెగిపోయి ఉత్కంఠ ఉంటుందని విన్నాను, అది వినోదం ఉంటుందని మీరే చెప్తున్నారు. ఈ ముగ్గురు అందించింది వినోదమే అంటాను నేను. ఇప్పుడు సీరియస్ పాలిటిక్స్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్? ఎలక్టోరల్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్, నంబర్ గేమ్, ఆల్ అబౌట్ క్యాస్ట్ ఈక్వేషన్స్. వీటన్నిటిలోనూ ఒక మంచి సాంప్రదాయమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న వాళ్ళు ఈ ముగ్గురు ఉన్నారా లేదా? కనీసం సంస్కారవంతమైన ఎంటర్టైన్మెంటేనా అన్నారు. సాంప్రదాయం అన్నాను. సంస్కారవంతంగా ఒక్కోసారి సంస్కారవంతంగా కూడా లేదులేండి. కాకపోతే దే ఆర్ ఎంటర్టైనర్స్. వాళ్ళు నోరు తెరిస్తే అసలు జోకులే జోకులు, నవ్వులే నవ్వులు. సో ఐ ఫౌండ్ దమ్ వెరీ ఇంట్రెస్టింగ్. పబ్లిక్ లైఫ్లో ఎంతో కొంత కమిట్మెంట్ ఉంటాయి తప్ప ఎవరు తీయడానికి ఇష్టపడరు. ఆ మొత్తం కమిట్మెంట్ కూడా ఈ నాయకులకు లేదని మీ అభిప్రాయం? ఎవరికి, ఏ నాయకులకి? మీరు మాట్లాడే నాయకులకి. అనేసి జగన్ అనే అతను 10 సంవత్సరాల కష్టం కనపడుతూనే ఉంది. నేను ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాను, కేఏ పాల్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతనికి ఏ కమిట్మెంట్ ఉంది? ఇక్కడ అతను బిగ్గెస్ట్ ఫిల్మ్ అజ్ఞాతవాసి చేస్తే అతనికి వచ్చిన రెమ్యునరేషను బ్లాక్తో కలుపుకొని 25 కోట్లు. రాజకీయాల్లో 1,000 కోట్లతో వ్యాపారం జరుగుతుంది మీకు తెలీదా నాకు తెలీదా? ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు అధహం 5 కోట్లు వేసుకున్నారు, 290 కాన్స్టిట్యున్సీల నుంచి ఎంత కలెక్ట్ చేశారో మనకు తెలీదా? మీకు నాకు నిజాలు, జనాలకి ఫ్యాక్ట్స్ డీటెయిల్స్ తెలియబోవచ్చుగాక. వాళ్ళు బెంగళూరులో ఎంత స్థలం కొన్నారు బెంగళూరు వాళ్ళకి తెలీదా? సో ఇవన్నీ అపోహలు నుంచి మనం వెళ్ళనక్కర్లా. నేను అభియోగం చేస్తున్నాను, వాళ్ళు నా మీద పరునిస్తుందావు ఏమనండి. చట్ట ప్రకారం నేను అభియోగం, నిరాధారమైన అభియోగం వేస్తే వాళ్ళు నన్ను కోర్టుకు తీసుకెళ్ళచ్చు. ఐఎమ్ రెడీ, బస్తీ మీద సవాల్ అంటాను. ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి మీ పైన? ఒక్కటి కూడా లేదు. ఎవరు కేసు వేయలేదా మీ పైన? ఎన్ని కేసులు ఉన్నారు? ఎందుకంటే వాటిలో సగం అన్నా నిజం ఉంది కాబట్టి. అంటే సగం నిజం ఉందనా లేదా కేసు వేయాలంటే ఒక 10% పూచీకత్తు కూడా పెట్టాలి కదా? ఈ వాళ్ళకి 1 కోటి రూపాయలు పెట్టడానికి ఏముంది? ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు లేవు, వాళ్ళకి 1 కోటి రూపాయలు కేసు వేయడానికి 10 లక్షలు పోతే ఏముంది? మీ దగ్గర లేనప్పుడు ఎక్కడి నుంచి వెనక్కి వస్తే డిఫమేషన్ కేసు? జైల్లో కన్నా వెళ్తాగా నేను. సో ఇఫ్ దే ఆర్ సో షూర్ అబౌట్ ఇట్, మరి 10 రూపాయలు నా దగ్గర లేవు అన్నప్పుడు ఎవరు జైల్లో ఫ్రీగా భోజనం దొరుకుతుందని మీరు పిలిపించేస్తున్నారేమో, వాళ్ళు వదిలేస్తున్నారేమో. ఓకే, దట్ ఈస్ దేర్ విష్. కానీ నేను ఆరోపణలు చేయడం మానకూడదు కదా. ఆరోపణలో కొంత పసు ఉండాలి, ఆరోపణలో కాస్తంత నిజం ఉండాలి, ఆరోపణలు సామాజిక శ్రేయస్సు కోసం అయి ఉండాలి. ఇది సామాజిక శ్రేయస్సు కోసమే. కాపు కమ్యూనిటీని, ఒక తరం కాపు కమ్యూనిటీని శాశ్వతంగా దెబ్బతీసిన చిరంజీవి,
అమ్ముకుని సొమ్ము చేసుకున్న చిరంజీవి. తర్వాత పవన్ కళ్యాణ్ మరొక జనరేషన్ నాశనం చేశాడు అని కాపు సోదరులే నాతో చెప్పిన సందర్భాలు కోకళ్ళలో. ఏది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ప్రజారాజ్యంలో టికెట్ తీసుకుని గెలిచిన వాళ్ళు చెప్పిన మాటలు చెప్తున్నాను నేను. పేర్లు అనవసరం, వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. వాళ్ళే మెజారిటీ, వాళ్ళే మెజారిటీ. నాతో చెప్పిన వాళ్ళలో కనీసం 10 నుంచి 20 మంది ఎమ్మెల్యే టికెట్ కొనుక్కుని కంటెస్ట్ చేసి డబ్బు ఖర్చు పెట్టి ఓడిపోయినారు. గెలిచిన వాళ్ళు, గెలిచిన చెప్పిన వాళ్ళు ప్రజలకి ఎందుకు చెప్పట్లేదు? ప్రజలకి ఇంటర్నల్గా చెప్పుకుంటున్నారు, వచ్చి పబ్లిక్ మీడియం పరంగా చెప్పట్లేదు. అంతే తేడా. వాళ్ళ ఏడుపులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఒక తరం సంపాదించిన డబ్బులు తుడిచిపెట్టుకుపోయే నియో రిచ్ కాపు కమ్యూనిటీ ఈజ్ వ్యానిష్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విషయం ఈజ్ అ ఫ్యాక్ట్. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వీళ్ళు మా పిల్ల విధవలందరూ వాడి వెనకాల తిరుగుతున్నారండి, వాళ్ళకి ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు అని బాధపడిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. మహేష్, ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్ టు స్టార్ట్ విత్, ఎందుకంటే సినిమాలు చేస్తున్నారు వారంలో రిలీజ్ అవుతున్నారు. నేను స్కూల్ కాలేజీలో నాటకాలు ఆడిన మాట వాస్తవం, కానీ ఒక యాక్టర్ అవ్వాలనే కోరిక కానీ దానికి తగ్గ ట్రైనింగ్ కానీ నాకు ఎప్పుడూ లేదు. కానీ ప్రమాదవశాత్తు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేస్ దట్స్ వాట్ దే సే, చేస్తే బాగుంటుంది అన్న రోల్స్ చేయించారు. నాకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ రైటర్ డైరెక్టర్ ఆల్సో, నాకు డైలాగ్ చెప్పడం పెద్ద కష్టం కాదు, డైలాగ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. మహా అంటే 2-3 టేకులకి నుంచి నేను టేకులు తీసుకుని డైలాగ్ చెప్పడంలో, కాబట్టి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. చాలామంది ఓకే త్వరగా పని అయిపోతుంది ఇతను ఉంటే అనేది నమ్మకం ఉంది. కాబట్టి అంటే గొప్ప నటుండి కాకపోయినా కూడా దట్ మేక్స్ మీ నాట్ ఎ బ్యాడ్ యాక్టర్. సో కాబట్టి దట్ ఈస్ వాట్ మై అసెస్మెంట్ ఈస్. నిజంగా యాక్టింగ్ సీరియస్గా తీసుకోవాలి అంటే అది వేరే విషయం, కానీ ప్రస్తుతానికి ఒక ఐఎమ్ హాబీ యాక్టర్, ప్రొఫెషనల్ యాక్టర్ కాదు. చాలా వరకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఓకే నువ్వు చేయి బాగుంటుందంటే చేసిన యాక్టింగ్ అంతే. నీ శత్రువు ఎవరో చెప్పు, నీ స్థాయి ఏంటో చెప్తానంట. అందుకేనేమో మీరు పెద్ద శత్రువుని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ని మీ స్థితిగతులు పెంచుకోవడానికి అనేది కొంతమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడం వల్ల నాకు స్థితి కానీ గతి కానీ పెద్ద మారింది ఏమీ లేదు. ఇంతకుముందు చేస్తున్న ఫిల్మ్ క్రిటిసిజమే చేస్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఎంత ఫేమ్ వచ్చిండేదో అంతే ఫేమ్తో ఏవేవైతే నేను పనులు చేయగలను అవే పనులు చేస్తున్నాను. అంతే తప్ప మిగతా పెద్దగా నేను చేసింది ఏమీ లేదు కదా. రాజకీయ లబ్ధి ఏమీ పొందలేదు? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు, నా సొంత డబ్బులతో నేను వైసీపీకి క్యాంపెయినింగ్ చేశాను. బికాజ్ ఐ బిలీవ్ దట్ జగన్ ఈజ్ గోయింగ్ టు బి ఫెయిర్ టు దళిత్స్, దట్ ఈస్ ఓన్లీ రీజన్. మంచి జరగలేదు అంటే ఖచ్చితంగా ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఎ సింగిల్ పెన్నీ అవుట్ ఆఫ్ ఎనీబడి. నేను మొత్తం నేను క్యాంపెయిన్ చేసిన ఆల్మోస్ట్ 11 మంది ఎమ్మెల్యే ఆ ఆశ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆశ, నా ఆశ చంద్రబాబు నాయుడు మారాలనే ఆశ, చంద్రబాబు నాయుడు కాకుండా జగన్ వస్తే పరిస్థితులు బాగుపడతాయి, దళితుల పరిస్థితులు ఎస్పెషల్లీ బాగుపడతాయి అనే ఒక ఆశతో నేను నాకై నేను పెట్టాను. సో వాట్ ఎవర్ ఐ వర్న్డ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్, ఐ థాట్ ఐ షుడ్ స్పెండ్ ఇట్, ఐ డిడ్ ఇట్, అంతే. రాజకీయంగా ఏదైనా ఒక స్థానం సంపాదించాలని, ఏదైనా ఒక పదవి రావాలని, ఒక హోదా కలగాలని ఇప్పుడేనా అనిపించింది? సార్ ఇప్పుడు నాకు పదవే కావాలి అంటే నేను ఏ విజయసాయి రెడ్డి గారి దగ్గరకో, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరకో, లేదు మన జగన్ గారినో డైరెక్ట్గా ఎప్పుడో ఒకప్పుడు కలిసి ఉండేవాడినిగా. ఐ నెవర్ మెట్ దెమ్ విల్లింగ్లీ. ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యేక హోదా గురించి ఏదో సభలో ఉంటే ఆ సభలో స్టేజ్ మీద నేను విజయసాయిరెడ్డి గారిని కలుసుకున్నాను, అంతే. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని స్టేజ్ కింద కలుసుకున్నాను. ఆ తర్వాత ఎన్నికలు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను ఎవరిని పర్సనల్ కలవడం కూడా కలవలేదు. ఇంతవరకు నేను జగన్ గారిని కలవలేదు. అసలు జగన్ గారికి నేనంటూ ఒక ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఒకటి, నేను పైరవీకారుణ్ణి కాదు, నాకు జరగాల్సిన లబ్ధి ఏమీ లేదు, నేను నా కాంట్రాక్ట్లు ఏమీ అక్కర్లేదు, నాకు పదవులు అంతకన్నా అక్కర్లేదు. మరి అలా సోదరుల బాగు కోసం మాత్రమే మీరు కష్టపడుతున్నారు? ఐ బిలీవ్ ఆ జగన్ గారు వస్తే దళితుల పరిస్థితి బాగుపడుతుందని నేను నమ్మాను. ఇప్పుడు ఆయన బాగుపరుస్తారా లేదా అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 2-3 మాటలు ఇచ్చాడు. ఐ కమ్ ఫ్రమ్ మాదిగ కమ్యూనిటీ కాబట్టి నేను స్పెసిఫిక్గా ఒకటి చెప్తాను. ఏదైతే చంద్రబాబు నాయుడు వర్గీకరణకు సంబంధించి మోసం చేశాడో దాంతో ఐ వాజ్ డిస్హార్టెడ్.
ఇచ్చిన మాట తప్పి మాటి మాటికి మోసం చేస్తూ మా లీడర్ మందకృష్ణ మాదిగ్ గారిని నానా యాతనలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు కంటే నాకు పడదు ఆ కారణం. శత్రువు శత్రువు అని కాదు, కానీ ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ ఎనీ ఆఫ్ హిస్ యాంటీ పీపుల్ పాలసీస్. ఖచ్చితంగా ప్రయత్నం చేశాను. అదే టైంలో జగన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఒకటి వర్గీకరణ నా చేతుల్లో లేదు, వర్గీకరణ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది, లేదు కోర్టు చేతుల్లో ఉంది, సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది, లేదు లానే మార్చాలి, అది నా వల్ల అయ్యే పని కాదు. ఆర్థికంగా ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో రైట్ఫుల్ డిస్ట్రిబ్యూషను నేను కార్పొరేషన్లు డివైడ్ చేస్తాను, దాని ద్వారా నేను న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే అకామిడేషన్లు అంటే సీట్ల పంపకాల్లో కానివ్వండి, మంత్రివర్గ నిర్మాణంలో కానివ్వండి, నా వంతుగా నేను ఇస్తాను అని చెప్పారు. సీట్ల పంపకాల్లో నేను ఆ న్యాయం చూశాను. ఎంపీగా కూడా 4 MPలు ఇంతకుముందు 4కి 4 మాల సోదరులకు వెళ్తూ ఉంటే ఈసారి ఒక మాదిగ సోదరుడు, ప్రామినెంట్ మాదిగ సోదరుడు అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన మాదిగ సోదరుడికి ఇవ్వడం జరిగింది. నాకు న్యాయం అనిపించింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో కూడా సమన్యాయం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఆ దారిలో వెళ్తున్నారు అనే అభిమానం నాకైతే ఖచ్చితంగా ఉంది. కానీ ఏదో లబ్ధి నాకు జరగాలని వ్యక్తిగతంగా ఆయన నేను ఇంతవరకు వెళ్ళి కలవలేదు. నేను ఇందాక చెప్పినట్టు అసలు నేనంటూ ఒక ఉన్నానని ఆయనకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. మరి అలాంటప్పుడు ఏ లాభాన్ని ఆశించి ఇవన్నీ చేస్తాను నేను? నా ఆత్మతృప్తి, అప్పుడు ఆత్మగౌరవం కోసం పోరాడాను, ఇప్పుడు ఆత్మతృప్తి కోసం నేను జగన్ గారికి సపోర్ట్గా నిలిచాను అంతే. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ డూయింగ్ మై ఓన్ థింగ్. గత 3 నెలలుగానే కనీసం విజయవాడ వైపు వెళ్ళలేదే. వెళ్తే ఇంటికి వెళ్ళొచ్చి తిరుపతి దగ్గర మా ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చేసాను తప్ప విజయవాడలో నేను కూర్చొని చేసిన పనులు లేవు, అక్కడ మినిస్టర్తో మాట్లాడిన సందర్భాలు లేవు. సెక్రటేరియట్ ఒకే ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వెళ్ళి ఎలా ఉంటుంది అంతవరకు నేను సెక్రటేరియట్ చూడాల, వెళ్ళి అలా చూసి వచ్చాను నేను. ఇంతకుమించి ఏమీ లేదు. మరి ఏ లాభం ఆశించి నేను చేశాను? అయోధ్య మీద సుప్రీంకోర్టు తీర్పు ఒకటి చాలా చాలా సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి దానికి ఒక సామరస్యమైన పరిష్కారం చూపించాలి అనే ఒక ఎయిమ్ అయితే సుప్రీంకోర్టు తీర్పులో కనపడుతుంది. దాన్ని అటు కర్ర విరక్కుండా పాము చావకుండా ఉన్నటువంటి జడ్జిమెంట్ అన్ని అన్నప్పటికీ కూడా ఒక ఒక సొల్యూషన్, లాజికల్ సొల్యూషన్గా తీసుకొచ్చారని మాత్రం కూడా మనం చెప్పాలి. ఎందుకంటే దో ఆ కింద ఉన్నటువంటి సబ్స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది నాట్ ఏ ఇస్లామిక్ స్ట్రక్చర్ అని చెప్పినా కూడా అది ఏ రిలీజియన్కి సంబంధించిన స్ట్రక్చర్ చెప్పకపోవడం, ప్లస్ రాముడు అక్కడే పుట్టాడు అని జనాలు నమ్ముతున్నారు, కానీ ఆ నమ్మకాలతో సంబంధం లేకుండా కేవలం దీని ఒక భూ తగాదాలాగా ఆస్తి తగాదాలాగా వాళ్ళ వాళ్ళు ప్రూవ్ చేయగలిగే డాక్యుమెంటేషన్తో బేసిస్ చేసుకుని మాత్రమే మేము ల్యాండ్ అలొకేట్ చేస్తున్నాం అని చాలా క్లియర్ కట్గా చెప్పారంటే మతానికి అతీతంగా నమ్మకాలకు అతీతంగా మేము తీర్పునిస్తున్నాము వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇవి మన సొసైటీలో ఏ ఫ్రాగ్మెంట్ మనం ఆశిస్తాము, ఒక డెమోక్రటిక్ సెక్యులర్ లౌకికవాదాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఆ లౌకికవాద స్పిరిట్ లెటరు స్పిరిట్ ఆ జడ్జిమెంట్లో కనపడుతున్నాయి. నాట్ అనాయింగ్ ఎనీ ఆఫ్ దమ్. డిస్ప్యూటెడ్ సైట్ అని ఒకప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు నవ్ ఇట్స్ సెటిల్డ్ సైట్, ఇట్ ఈస్ ఫర్ రామ మందిర్ అనేది క్లియర్ అయిపోయింది. మన చర్చ్ ఇది మసీదు కట్టుకోవడానికి ఇంకో 5 ఎకరాలు ఖచ్చితంగా గవర్నమెంట్ అలొకేట్ చేయాలని చెప్పారు. బెస్ట్ ఆఫ్ ద సైట్స్ ఏది అవైలబుల్ ఉంటుందో అది గవర్నమెంట్ చూస్తుంది. సో ఇట్ ఈస్ గుడ్ దట్ ఇట్ ఈస్ పుట్ టు రెస్ట్. ఇంతమంది హిందువులు రాముడు గురించి అంత వివాదాస్పద వ్యాఖ్య ఎందుకు చేశారు? అంటే నేను అంత వివాదాస్పద వ్యాఖ్య అవుతుందని నేను అనుకోలేదు. ఒకటి, నేను అక్కడ రాముడి గురించి మాట్లాడడంలా రామాయణం యాజ్ అ టెక్స్ట్, రామ యాజ్ అ క్యారెక్టర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాముడి పాత్ర గురించి మనకు ఎన్నో భిన్నమైనటువంటి వివాదాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. మనకు ఒకే రామాయణం ఉందా? నిజానికి ఎన్నో రామాయణాలు అంటూ మన ఆరుద్ర గారు రాసిన దాంట్లో కూడా 83 రామాయణాల గురించి చెప్తాడు ఆయన. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క రిలేషన్షిప్స్ ఉంది. నిజానికి ఒక రామాయణంలో రాముడు సీత అన్న చెల్లెలు కూడా అవుతారని చెప్తాడు ఆయన బౌద్ధ రామాయణంలో. ఇలాగ చాలా రకాలైన రామాయణాలు ఉన్నాయి. ఒకవేళ వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకుంటే రాముడు ఎంత ఉన్నతుడో అంతే దిగజారిన వాడుగా కొన్ని సందర్భాల్లో మనకు కనపడతాడు అని చెప్పడానికి నేను ఒక పదం వాడాను. ఆ పదాన్ని యొక్క అర్థం మోసపూరితమైన అని మాత్రమే, దానికి ఇంకో అర్థం ఉందా అంటే ఎవరికీ తెలియదు, ఇంకో అర్థం లేదు దానికి. కానీ తిట్టేశాడు ఎందుకంటే ఆ పదం మామూలుగా రాజకీయ నాయకులు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వాడతారు. తద్వారా జరిగిన నగర బహిష్కరణ అలాంటి సందర్భంలోనైనా మీకు అనిపించిందా? మరొకసారి నేను మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి,
లేదా నా అభిప్రాయం మార్చుకోవాలని, లేదా మెజారిటీ కమ్యూనిటీ ఉన్న మెజారిటీ కమ్యూనిటీ యొక్క ఆలోచనల్ని నేను కించపరచకూడదని, ఇలా ఏమైనా అనుకున్నాను? లేదు లేదు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దట్ వాజ్ అ పొలిటికల్ డెసిషన్ టు సెండ్ మీ అవే ఫ్రమ్ ద టౌన్. ఇట్ ఈస్ పొలిటికల్. బీజేపీ ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటుందో అనే భయంతో ఈక్వేషన్లో నేను లేకుండా చేస్తే బీజేపీని కంటైన్ చేయొచ్చు అని టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే తప్ప అది చట్టపరంగా కరెక్ట్ నిర్ణయం అయితే కాదు. పోలీసులు తీసుకున్న నిర్ణయమే తప్ప కోర్టు తీసుకున్న నిర్ణయం కాదు. కోర్టులో నేను ఛాలెంజ్ చేస్తే దాన్ని తిమ్మిని బమ్మిని చేసి పోస్ట్పోన్మెంట్లు చేసి 6 నెలలు గడిచిపోయేలాగా చేసిన ప్రభుత్వం, అంతే తప్ప కోర్టులో నిజంగా స్టాండ్ అయ్యే పోలీసు డెసిషన్ కాదు అది. ఎందుకంటే ఒకటే చెప్తాను, దాంట్లో నన్ను రౌడీ షీటర్గా పేర్కొన్నారు, నేను జనాల్లో భయభ్రాంతులు లేపుతున్నాను, అల్లర్లు లేపే ఉద్దేశంలో నేను ఉన్నాను అని నా మీద అక్యుజేషన్. ఒకటే అంటే నా ఉద్దేశం అల్లర్లను సృష్టించడం కాదు కదా, కానీ ఆయన ఉద్దేశం అల్లర్లు సృష్టించడమే. ఎందుకంటే దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదుగుదామనే ఆలోచన ఆయనకు ఉంది. ఇది పొలిటికల్ అని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, ఆ రోజు కూడా మాట్లాడారు రాజకీయంగా ఎదుగుదామని ఆయన ప్రయత్నం చేశారు. అవును, ఇదంతా స్టార్ట్ అయింది మీ యొక్క పదం వల్ల, మీ యొక్క వాక్యం వల్ల, కానీ అది ఇప్పుడు రాజకీయమైందని కాదు ఆ పదం. నేను ఒకటే చెప్తున్నాను, నాకేం రాజకీయ ఉద్దేశం ఉంటుంది దాంట్లో? ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఐ సెడ్, మీరు ఇప్పటికీ ఆ వీడియో చూస్తే, రామాయణం అనేది నాకు పుస్తకము, రాముడు అనేవాడు ఒక పాత్ర అనే మాట్లాడాను నేను. పాత్ర గురించి నాకు 100 అభిప్రాయాలు ఉండొచ్చు. అంటే రాముడు అనే వ్యక్తి కాదు, దేవుడు కాదు, పాత్ర. నా ఉద్దేశంలో అతను దేవుడు కాదు, వ్యక్తి కాదు, పాత్ర. రాముడు దేవుడు కాదు అంటున్నాను, నాకు కాదు అంటున్నాను నేను. మీకు కాదు? నాకు కాదు, నాకు షూర్గా కాదు, ఈ రోజుకి కాదు. దేవుడు అనేది ఒక అబ్లీవియన్ థింగ్, అంటే ఇట్స్ అన్ అది నాన్ ఎగ్జిస్టింగ్ అని నేను అనొచ్చు. కానీ ఏదో ఒక మనకు తెలియని శక్తి గురించి దేవుడు అని మనం పేరు పెట్టుకున్నాము, దానికి ఒక రూపం కల్పించి ఒకరొకరు ఒక రకంగా ప్రార్థించుకుంటారు. సుప్రీం ఫోర్స్ ఉందని నమ్ముతారు అంటే దేవుడిని పేరు పెట్టద్దా? దేవుడిని పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదంటాను. రాముని దేవుడు కాదంటాను, నాకు కాదంటాను నేను. ఎందుకంటే ఒకరిని దేవుడిగా నేను అనుకోను. ఫర్ మీ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ కెన్ బి గాడ్. ఫర్ మీ నేచర్ ఈజ్ గాడ్, ట్రీ ఈజ్ గాడ్, రెయిన్ ఈజ్ గాడ్. సో ఇవి నాకున్నటువంటి దేవతలు. మిమ్మల్ని ఎంత హీరో చేసిన రవిప్రకాష్ దేవుడు, రవిప్రకాష్ నన్ను హీరో చేయడం ఏముంది? ఎవరిచ్చారు మీకు మైలేజ్? ఎవరిచ్చారు మీకు ఫోకస్? కాదండి, ఐ వాజ్ దేర్ ఆన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఛానల్. ఆ రోజు నేను లేని ఛానల్ ఏదో చెప్పండి, సాక్షిలో ఒక దాంట్లో లేను. బట్ ప్రపంచానికి తెలుసు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానల్లో నేను ఉన్నాను. టీవీని నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉందండి? ఫర్ దెమ్ ఐఎమ్ టిఆర్పి. సో టిఆర్పి కోసం సపోర్ట్ చేసింది? నేను అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, మిగతా టెలివిజన్ ఛానల్కి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. అక్కడికి ఎందుకు ఎక్కువ సార్లు వెళ్ళేవారు? అక్కడికి నన్ను వాళ్ళు తీసుకెళ్ళేవారు. ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి. అక్కడ విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరు పిలిచినా వెళ్తాను, అప్పుడు ఇప్పుడు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గంటల తరబడి ప్రోగ్రామింగ్ నడుపుతూ ఉంటే నేను ఇచ్చే మేత నేను ఇస్తూనే ఉంటాను, లేచి వచ్చేయాల్సిన అవసరం నాకు లేదు. సో కాబట్టి నాకు, ఫర్ మీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. అండ్ వాట్ బెటర్ దాన్ నంబర్ వన్ ఛానల్? ఇప్పుడు నంబర్ వన్ ఛానల్లో మ్యాక్సిమం మైలేజ్ ఉంటుంది, మ్యాక్సిమం వ్యూవర్షిప్ ఉంటుంది. అక్కడ నన్ను కూర్చోబెట్టి ఇప్పుడు మీరు కానీ నేను కానీ టీవీ 9 అనే దాంట్లో ఒక 10 నిమిషాల టైం మన కోసం ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే కొన్ని లక్షలు ఇవ్వచ్చుకోవాలి వాళ్ళకి. అట్లాంటిది దే ఆర్ ప్లేసింగ్ మీ ఓవర్ దేర్ అండ్ ప్రొజెక్టింగ్ మీ. నాకు అంతకన్నా ఏం కావాలి? నాకు నా అభిప్రాయం మ్యాక్సిమం రీచ్ అవుతుంది కదా అక్కడ. సో అది వాళ్ళకు టీఆర్పి, నాకు ఒక అవకాశం. రవిప్రకాష్ గారికి దానికి ఏం సంబంధం ఉంటాను? ఇప్పుడు రవిప్రకాష్ గారు నేను ఐ థింక్ 2 టైమ్స్ ఏదో ఈ బ్రష్డ్ అవర్ అంటే వెళ్తూ ఉన్నప్పుడు చూసి నవ్వుకోవడము, నమస్కారం పెట్టుకోవడము, ఆయన యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అనుకుంటూ వెళ్ళిపోవడము ఏదో చేశారు తప్ప, ఏదో పెద్ద పర్సనల్గా కూర్చొని ఇది అజెండా ఇలా చేద్దాం అని అంటే నేను మాట వినే రకాన్ని కాదు. కే పాల్ ఈజ్ అ గుడ్ ఎంటర్టైనర్. ఆయన కూడా హీ కేమ్ హియర్ ఫర్ హిజ్ ఓన్ ఎంటర్టైన్మెంట్. అమెరికాలో బోర్ కొట్టి ఎలక్షన్ టైంలో ఒక పార్టీ ఉంది ఆయనకి, రిజిస్టర్డ్ పార్టీ. కనీసం మనకి బీ ఫామ్లు అమ్ముకున్నా కూడా 2 లక్షలు పర్ ఫాము డబ్బులు సంపాదించవచ్చు.
వచ్చాడు పాపం సరదాగా కొన్ని బీఫామ్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుని వెళ్ళాడు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ఇంత చదువుకొని ఇంత పచ్చిగా పబ్లిక్ టీవీలో కానీ, సినిమాలో కానీ, యూట్యూబ్లో కానీ, పత్రికల ముందు కానీ ఎందుకు ఇలాంటి మాట్లాడాలని మీకు అనిపిస్తుంది? నిజాలు కాబట్టి, పబ్లిసిటీ కోసం నిజాలు కాబట్టి. ఇప్పుడు ఆయన ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా ఎస్టాబ్లిష్ చేయగలరు? కేవలం పాలన ఆయన 2 లక్షల రూపాయలకి తన ఈరోజు ఈరోజు కేఏ పాల్ గారు నా మీద కేసు వేస్తే నేను ఆ ప్రూఫ్లు తీసుకొస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే, ప్రూఫ్లు అది నేను డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి నేను ప్రూఫ్లు తెస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు లాయరు కాదు, జడ్జి కాదు, నా అభిప్రాయం నేను చెప్తున్నా, మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు, ఇక్కడ ప్రూఫ్లతో సంబంధం లేదు. నన్ను లీగలీ ఆబ్లిగేట్ చేసిన రోజు నేను ప్రూఫ్లు తీసుకొస్తాను. ఇప్పుడు ఆయన నా మీద అమ్ముకున్నాడని చెప్పాడు, వీటి మీద కేసు వేయండి అంటే అప్పుడు ఎవరెవరు కొనుక్కున్నారో అలా నేను తీసుకొచ్చి ప్రవేశపెడతా. అంతే అంతే, ప్రజాస్వామ్యంలో అది సాధ్యమే, అది కోర్టులో చేసే పని. ఇప్పుడు అభియోగం మనం చేయొచ్చు, నిజ నిర్ధారణ అనేది చట్టాలు చేస్తాయి. ఇప్పుడు న్యూస్ పేపర్లో మనం ఒక న్యూస్ రాస్తామండి, ఫలానా డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది, ఫలానా ఎంఆర్ఓ కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి. బాధ్యత ఉండాలి కదా, సామాజిక బాధ్యతనే ఉన్నాను నేను, నాకు సామాజిక బాధ్యత ఫుల్గా ఉంది. ఆయన బీఫామ్లు అమ్ముకున్నాడు, డిస్ప్రూవ్ చేయాల్సిన ఆనర్షిప్ ఆయన మీద ఉందంట, నేను నా మీద కాదు. అలిగేషన్ కాదు, నిజం అంటాను నేను. ఐలాపురం హోటల్లో రూమ్ నెంబర్ అయితే 3rd ఫ్లోర్లో ఒక రూమ్లో ఆయన బీఫామ్లు అమ్ముకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర లేదు, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే వస్తారు అవసరమైతే. కాబట్టి ఇవన్నీ అంటే ఇప్పుడు మీడియాలోను నెట్లోనూ ఆధారాలతో కూర్చోవాలి, సాక్షులు పిలిపించుకోవాలి అంటే అయ్యే పని కాదు, బట్ ఇట్ హ్యాపెన్. సో ఫర్ హిమ్ ఇట్ ఈస్ ఫన్. నాగబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరితో మన మహేష్ రెడ్డి గారికి ఏదో ఆ జన్మ విరోధంగా ఉంటుంది, వారిని ఎందుకు టార్గెట్ చేస్తుంటారు, ఎందుకు అంటారు కసి? ఒకటి మెగా ఫ్యామిలీ అనే పదం పక్కన తీసి పెట్టండి, అంటే మెగా ఫ్యామిలీ దాంట్లో 9 మంది హీరోలు, వాళ్ళలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు, అల్లు శిరీష్ కూడా ఉన్నాడు, ఇవన్నీ ఊప్స్పోక గాసిప్ మ్యాగజైన్లు రాసుకునే మాటలు, అవి వాటిని వదిలేద్దాం. మెగా ఫ్యామిలీ అనే పదం తీసేయండి, చిరంజీవి ఫ్యామిలీ అనండి, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ ఏదో ఫీఫ్డమ్ అవ్వండి, పత్రికల్లో రాసుకోవడానికి మెగా ఫ్యామిలీ అని మీరు వాడుకోండి, నేను వాడను, నేను అప్రూవ్ కూడా చేయనట్టు ఎవరిని, దాని అడ్రస్ కూడా చేయను. ఇక్కడ చిరంజీవి ఫ్యామిలీ అనంటే నాకు ప్రాబ్లం లేదు, చిరంజీవికి సంబంధించిన వాళ్ళు సంబంధించిన ఫ్యామిలీ. 200 సినిమాలు తీసి కొన్ని దశాబ్దాలుగా ఎంతో కష్టపడి ఒక స్థానానికి చేరుకున్నాం, మనం గౌరవించిన వాళ్ళు తప్పని అంటారు. ఇప్పుడు చిరంజీవిని చిరంజీవి గాడనే అంటాను నేను, ఎందుకంటే నేను సామాన్యమైన ప్రేక్షకుణ్ణి. కృష్ణగాడనే అంటాను నేను, అది నేను సామాన్యమైన ప్రేక్షకుణ్ణి. రివ్యూలో చెప్తున్నప్పుడు చిరంజీవి కృష్ణ అని చెప్తాను నేను, మహేష్ బాబు బాగా చేశాడు అని అంటాను నేను. అక్కడ గౌరవ మహేష్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, కమ్యూనికేషన్ చదువుకున్నారు మీరు, సీ వీ షుడ్ అండర్స్టాండ్, మహేష్ బాబు గారు బాగా చేశారు ఈ సినిమాలో అని చెప్తే అసహ్యంగా ఉంటుంది రివ్యూ. దే ఆర్ యాక్టర్స్. మణిరత్నం గారు బ్రహ్మాండంగా డైరెక్ట్ చేశారంటే చెత్తగా ఉంటుంది వినడానికి. మణిరత్నం ఇస్ అ గుడ్ డైరెక్టర్, హి హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అని చెప్తాను. అనాలనేది కాదు మనకి, మరి ఇంకేముంది, గాడు అనకూడదు అనేది మనం ప్రేమతో గాడు అంటాం మేము, మరి గౌరవంతో గాడు అంటారా? మేము ప్రేమతో అంటాం, దట్ ఈస్ అవర్ రైట్ యాజ్ ఆడియన్స్. అని ఇక్కడ చెప్పేది ఏంటంటే, చిరంజీవి హి హాస్ గ్రోన్ ఆన్ హిజ్ ఓన్ టర్మ్స్. అతన్ని 1 to 10 చిరంజీవి తెలుగు సినిమాలో ఒప్పుకుంటారు, దాంట్లో సందేహం ఎందుకుంది? నా కుక్కమూతి పిందెలతో సమస్య ఉంటుంది, కానీ చిరంజీవితో సమస్య ఉంటుంది? నాగబాబు అనేవాడు ఈజ్ నాన్న చెవురు, ఏదో నోరేసుకుని పడిపోతూ ఉంటాడు, చిరంజీవి పేరు చెప్పుకుని బతికేస్తూ ఉంటాడు, అతనితో నాకు సమస్య ఉంటుంది, నువ్వు ఎవడో భయం అంటాను, సమస్య లేదు నాకు. ఎందుకంటే అతను కూడా అదే స్థాయి లాంగ్వేజ్ వాడతాడు కాబట్టి. నిజానికి అతను నా గురించి మాట్లాడిన భాషకి నేను ఇప్పుడు మాట్లాడుతున్న భాష చాలా మర్యాదకరమైనటువంటి భాష కాబట్టి నేను ఆయన వీడియోలు మీకు పంపిస్తాను, మీరు చూసి ఆనందించండి. అలాగే పవన్ కళ్యాణ్ అతను నేను టిట్ ఫర్ ట్యాట్ని అసలు చేయట్లా, నేను ఇంకా మర్యాదగానే మాట్లాడుతున్నానని మీరు గ్రహించాలి అంటున్నాను.
వాళ్ళు నాగబాబు అనే అతను వాడిన భాషకి నేను చాలా అమర్యాదగా మాట్లాడచ్చు, ఆ హక్కు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు నన్ను ఇన్స్టిగేట్ చేస్తే ఆయన ఎలా ప్రవర్తించారు? నేను ఇన్స్టిగేట్ చేస్తా, బరాబర్ చేస్తా, అయినా నీకు ఆ మాట అనే హక్కు లేదు. ఆ మాట అన్న తర్వాత నేను ఏమన్నా అనే హక్కు నేను సంపాదించుకుంటాను. ఇది నా డీల్, సింపుల్. పవన్ కళ్యాణ్ అనే అతను నన్ను ఇంత బాధ పెడుతుంటే పట్టించుకోనుడు, నన్ను నా మీద కోడిగుడ్లు వేస్తే నువ్వు పిలిచి వాళ్ళని అభినందిస్తే నేను ఎందుకు గౌరవిస్తాను నీకు? యూ హ్యావ్ లాస్ట్, అంటే ఒక బేసిక్ మినిమం హ్యూమన్ డీసెన్సీ ఉంటుంది చూడండి, ఆ డీసెన్సీ కోల్పోయావు. నువ్వు నాకు లైసెన్స్ ఇచ్చావు, నౌ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐ కెన్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ సే. ఛాలెంజ్ చేస్తావా? చేసుకుందాం. మీరు కూడా సంయమానాన్ని కోల్పోయారు. నేను సంయమాన్ని కోల్పోవట్లేదు, కాన్షియస్గా మారుతున్నాను. నేను పవన్ కళ్యాణ్ వెదవా అనే హక్కు పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చాడు, ఈ విషయం మీరు గ్రహించాలి అని చెప్తున్నాను. నేను ఇక్కడ కోపం లేదు, నేను చాలా స్థితప్రజ్ఞతతో పుండాకోర్ పుండాకోర్ జోకర్ బ్రోకర్ నిందలు కాదు తిట్లు తిడుతున్నాను. మీ డీసెన్సీ లెవెల్ వేరు, నా డీసెన్సీ లెవెల్ వేరండి. ఇప్పుడు ఫర్ యూ ఇట్ ఈస్ ఇండీసెంట్, ఫర్ మీ ఇట్ ఈస్ మై రైట్. అంతే. ఇప్పుడు నాకేంటంటే మీ మీద నాకు గౌరవం నశించిన రోజు, మిమ్మల్ని నేను మనిషిగా గుర్తించిన రోజు నేను మిమ్మల్ని ఏమన్నా అంటాను. ఆ స్థాయి పవన్ కళ్యాణ్ దిగజారాడు నా దృష్టిలో. మీకు దేవుడు అయ్యి ఉండొచ్చు పవన్ కళ్యాణ్, నాకు అతను దయ్యం. ఇప్పుడు ఏం చేద్దాం దాన్ని? నా నిజం మారదు కదా, మీ నిజాన్ని మార్చే ప్రయత్నం నేను చేయను. మీరు అఫెండ్ అయితే నేను హెల్ప్ చేయలేను. ఇది నాకున్నటువంటి డీలు. అతను నా పర్పెట్రేటర్స్ని గౌరవించిన రోజు పవన్ కళ్యాణ్ యు ఆర్ డన్ ఫర్ మీ అని అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమన్నా మాట్లాడతాను. సెక్స్ ఇన్ మహేష్, ఐ లవ్ సెక్స్, ఐ లవ్ ఉమెన్. ఎంతకన్నా ఏం చెప్తావు మహేష్? ఇంత చదువుకున్నాను, సమాజం గురించి ఇంత ఆలోచిస్తాను. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో ఒక చదువుకున్న వ్యక్తిగా, కల్చర్ సివిలైజ్ ఎడ్యుకేటెడ్ లెర్న్డ్ ఇండివిజువల్గా మీకు అన్నీ బాగా తెలుసు. కాస్తంత సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో ఎందుకు కొన్నిసార్లు మీరు మాట్లాడటం లేదు? అంటే నేను కొన్నిసార్లే మాట్లాడడం లేదు. సో ఎవ్రీబడి అండ్ ఐ రెస్పెక్ట్, నేను గౌరవిస్తాను. సెక్స్ ఎడ్యుకేషన్ షుడ్ బి టాట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్, బట్ ఇన్ వాట్ స్టైల్, ఏ స్టైల్లో, ఏ పద్ధతిలో? See, that you are getting into moral issues. విషయం ఏంటంటే సమాజంలో ఉన్నప్పుడు ఫర్ మీ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇస్ పారామౌంట్ థింగ్. ఫర్ మీ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇస్ పారామౌంట్. ఐ ఓన్లీ హ్యావ్ టూ అబ్లికేషన్స్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, లీగల్ అథారిటీ. ఈ రెండింటిని అఫెండ్ చేయకుండా నేను నా జీవితం గడపచ్చు. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ సోషల్ ఆబ్లిగేషన్? నో, ష్యూర్లీ నాట్. అంటే సొసైటీ, స్టిల్ స్టే ఇన్ ది సొసైటీ? యా, ఫైన్, ఐ కెన్ స్టే, ఐ కెన్ ఎగ్జిస్ట్. కానీ నేను ఎదుటి వాళ్ళ ఫ్రీడమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ, ఎదుటి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే కానీ దెబ్బతీయట్లేదని. అంటే వాటిని కోర్టు కేసు వేస్తేనే, ఎస్ కోర్టు కేసు వేస్తేనే నేను దానికి బదులై ఉంటాను. లేదు, చట్టపరంగా అది నేరం అనుకుని పోలీసులు రిపోర్ట్ చేస్తే వాళ్ళు నన్ను అప్రిహెండ్ చేస్తేనే తప్పనుకుంటాను. మహేష్ కత్తిని ఆపాలంటే జైల్లో పెట్టాలి లేదా కోర్టులో శిక్షించాలి? యా, నగర బహిష్కరణ చేసినా కూడా నేను ఫేస్బుక్లో ఉంటాను, ఆ విషయం అందరూ గ్రహించాలి. నంది అవార్డ్స్ మీద మీ అభిప్రాయం మహేష్? అంటే దే స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ వెరీ నోబుల్ కాజ్. అడపాదడపా కొన్ని ఆరోపణలు ఉన్నమాట వాస్తవమే, కొన్ని వాటిలో నిజాలు కూడా ఉన్నాయి. ఆశ్రిత పక్షపాతం కానివ్వండి, ఫేవరటిజం కానివ్వండి, కులాల రంగు కానివ్వండి, ఇవన్నీ అద్దుకుంటూనే వస్తుంది నంది కూడా. అవి లాస్ట్ టైం నంది అవార్డులు అనౌన్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ 1 ఇయర్కి సంబంధించిన అవార్డులు చాలా ఎక్కువ రార్ధాంతానికి గురయ్యాయి. కాకపోతే ఒక్కటి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, స్టేట్ రికగ్నిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్ట్ ఫామ్. అది నేషనల్ అవార్డు కావచ్చు, లేదు అంటే నేషనల్ అవార్డు కావచ్చు, స్టేట్ అవార్డు కావచ్చు. ఏమవుతుందంటే ఒక ఒక రాజ ముద్ర పడితే తప్ప కళకి రాణింపు ఉండదు.
ఒక గుర్తింపు, ఒక గుర్తింపు కావాలి. సో కాబట్టి నంది అవార్డుని కొంచెం మరీ ఆశ్రిత పక్షపాతాల ధోరణికి వెళ్లకుండా, రాజకీయాలు రంగు పొలంకుండా కొంచెం శుద్ధీకరణ చేస్తే బాగుంటుందనే ఆలోచన అయితే నాకుంది. ఆ ఆలోచన ప్రభుత్వాలు కూడా హర్షిస్తాయని అనుకుందాం. ఇప్పుడు ఎనీవే ఫిల్మ్స్ ఆర్ నాట్ ప్రయారిటీ ఫర్ బోత్ స్టేట్స్. అంటే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను సినిమా గురించి ప్రత్యేకంగా ఆలోచించి అవార్డులు అనౌన్స్ చేసి అవార్డులు ఫంక్షన్ చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. బికాజ్ దేర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. రెండు స్టేట్లు చాలా లాసుల్లో ఉన్న స్టేట్లు కాబట్టి మేబీ దే డోంట్ వాంట్ ఇండల్జ్ ఇట్ ఫర్ అనదర్ వన్ ఇయర్ ఆర్ టూ. కానీ స్టేట్ పునరుద్ధరిస్తే బాగుంటుంది, అవార్డులు అనౌన్స్ చేసిన అవార్డులు ఇస్తే బాగుంటుంది. ఒక చిన్న ఫంక్షన్ పెట్టాను. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఎలాగైతే విజ్ఞాన భవన్లో చాలా డీసెంట్గా స్టేట్ ఆనర్తో జరుగుతాయో అలాగే ఏముంది గవర్నర్ చేత అవార్డులు ఇప్పించడం లాంటిది ఏదన్నా చేస్తే కనీసం ఆ అవార్డు దక్కిన వాళ్ళకు ఒక కొంత ఆనందాన్ని కొంత గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారని అనుకుంటాను. దే షుడ్ డూ దాట్. తెలుగు వాళ్ళకి తెలుగు సినిమాల్లో అవకాశాలు లేవని, కాస్టింగ్ కౌచ్ పెరుగుతుందని, మాఫియా తెలుగు సినిమాల్ని ఏలుతుందని, డ్రగ్స్ జాడ్యం తెలుగు ఇండస్ట్రీలో పాకిందని అనేక సందర్భాల్లో మనం ఇవన్నీ వింటాం. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి మహేష్? అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కలుపుకుంటే ఒక 10,000 మంది ఉంటారు, 20,000 మంది ఉంటారు. మహా అంటే అంతకుమించి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతే, అంతకుముందు 25,000 అనుకోండి మ్యాక్సిమం. అంతకుమించి పెద్ద విస్తృతమైంది ఏమీ కాదు ఇండస్ట్రీ. సో సామాజికంగా ఏ జాడ్యాలు అయితే ఉన్నాయో, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రం పరిమితం కాదు, అన్ని రంగాల్లోనూ ఉంది. అందాలను ఎరచూపి ఎదిగే అమ్మాయిలు ఉన్నారు, తన పవర్ను ఉపయోగించుకుని అందాలను ఆస్వాదించాలనుకునే వెధవులు ఉన్నారు. ఇది అన్ని రంగాల్లోనూ కామన్. ఇక్కడ కొంత లభ్యత కానివ్వండి, ఆపర్చునిటీ కానివ్వండి కొంచెం ఎక్కువ. కానీ దీనికి డిటరెన్స్ అనేది ఒకటి కావాలి అని అందరూ అనుకోవడం, విశాఖ గైడ్లైన్స్ ప్రకారం క్యాష్ కమిటీలు ఫామ్ చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా కొంత ప్రాసెస్ అయితే జరుగుతుంది. చట్టం ఉంది కాబట్టి నేరాలు జరగవు అని ఎవరు అన్నారు అనలేము కూడా. కాబట్టి కొంతవరకు డిటరెన్స్ ఉంటుంది, కొంత భయం ఉంటుంది. ఆ భయం కొంతవరకు జనాల్లో అవేర్నెస్తో పాటు కలిగిందని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మరీ అడ్వాన్స్డ్గా వెళ్ళి టార్చర్లు పెట్టే అంత ప్రమాదంలోకి అంతకుముందు కూడా లేదు ఇండస్ట్రీలో, ఇప్పుడు కూడా ఉండదనే నేను అనుకుంటున్నాను. ఇంకా డ్రగ్స్ అంటారా, స్కూల్ పిల్లలు డ్రగ్స్ బారిన పడి బలైపోతున్నటువంటి హైదరాబాద్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు డ్రగ్స్తో చచ్చిపోయినా కూడా ఐ డోంట్ కేర్. ఇట్ ఈస్ అబౌట్ దేర్ ఓన్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ షూర్ టు పొసెస్ డ్రగ్స్ అండ్ మార్కెట్ డ్రగ్స్. కన్స్యూమర్ డై, ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దమ్. ఎందుకంటే వాళ్ళకి అడిక్షన్ లెవెల్స్, వాళ్ళ మెంటాలిటీలు ఇవన్నీ కూడా పెద్ద ఎంపథెటిక్ మెంటాలిటీలు అయితే కాదు. ప్రివెంట్ చేయాలనేది చట్టం ప్రకారం ప్రివెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది చట్టం తన బాధ్యత తీసుకుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో ఒక 4 పెద్దలు కూర్చొని మొత్తం ఇక్కడ డ్రగ్స్ ఉండకూడదు అక్కడ డ్రగ్స్ ఉండకూడదు అంటే వాళ్ళకే తెలియదు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ లేవు. ఎవడు ఇండస్ట్రీలోకి వస్తున్నాడు ఎవడు, ఇప్పుడు ఎవడైనా సరే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎవడైనా సరే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో లేకుండా కూడా సినిమా తీయచ్చు, డైరెక్టర్ అసోసియేషన్లో మెంబర్ లేకుండా కూడా డైరెక్షన్ చేసేయచ్చు. సో ఇలాంటి చోట ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఇంకా మోనోపోలీ అంటారా, ఆధిపత్య ధోరణులు అంటారా, అవి తెలుగు సినిమాలో ఆది నుంచి ఉన్నాయంటాను నేను. కొన్ని కులాలదే ఆధిపత్యం తెలుగు సినిమాలో, ఎస్పెషలీ అటు కమ్మ కాపు మాత్రమే డామినేటెడ్ ఉన్నటువంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు దీంట్లో వాళ్ళ హీరోలు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ ప్రొడ్యూసర్లు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇవే ఉన్నాయిగా. సో వీటిని బ్రేక్ చేసి మొత్తం ఇండస్ట్రీని శుద్ధి చేద్దామని అంటే కుదిరే పని కాదు. ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఒకరొకరి చేతిలో 300-400 థియేటర్లు ఉన్నాయి అంటే వాటన్నింటిని బయటకు ఎట్లా తీసుకొస్తాం? ఇట్ ఈస్ బిజినెస్ ఫర్ దెమ్. వాళ్ళు ఒకటే మాట అంటారు, మాకు ఇష్టమైతే మాకు లాభం అనిపిస్తే సినిమాని వేసుకుంటాము, లేకపోతే పక్కన పెడతాం అంటారు. వాళ్ళ అధికారాన్ని మనం కాదనలేం కదా. మహా అంటే మనం రిక్వెస్ట్ చేయగలం, ఇలా కాదండి కొంత అవకాశం ఇవ్వండి, మీ హీరోలు మీరు నమ్మిన సినిమాలు 30 వారాలు అయితే కనీసం మిగతా 30 వారాలన్నా అంటే 58-53 వారాలు టైంలో సగం మీకైనా సగం మాకు ఇవ్వండి, డబ్బులు వస్తే మాకు ఇవ్వండి లేకపోతే మా కర్మ అని అనుకోవడము, ఏదో ఒక రిక్వెస్ట్ అయితే చేసుకోవాలి. వాళ్ళకు కూడా కంటెంట్ అనేది కావాలి. ఇట్ ఈస్ నాట్ దట్ దే హ్యావ్ కంటెంట్ ఫర్ ఎంటైర్ ఇయర్. మహా అంటూ 20 వారాల్లో 30 వారాల్లో కాస్త కూస్తూ డబ్బులు ఆడే సినిమాలు వస్తాయి, మిగతా వారాల్లో నష్టాలే చూస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి అదేమీ పెద్ద వాళ్ళ ఆధిపత్యం వల్ల ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏదో సామ్రాజ్యాలు స్థాపిస్తున్నారని నేను అనుకోవట్లే. అడ్వాంటేజ్లో ఖచ్చితంగా ఉన్నారు. మనం కూడా ఒక సిన్సియర్ సినిమా చేస్తే వాళ్ళకి ధీటుగా నిలబడి ప్రజల మెప్పు కూడా పొందొచ్చు అనే అవకాశం ఉంది. ఒక చిన్న అవకాశం చాలు. ఇప్పుడు కేరాఫ్ కంచర్పాల లాంటి సినిమా
ఒకసారి వీళ్ళు చూడంగానే ఎందుకు తీసుకున్నారు ఆ సినిమాని, దాని ద్వారా డబ్బు చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. కాబట్టి పెళ్లి చూపులు అనే ఆల్మోస్ట్ 1.3 crores చేసిన సినిమా 40 crores కలెక్ట్ చేసుకున్న వాళ్ళు తీసుకోవాలా, కానీ పెట్టిన డబ్బులు గ్యారంటీ వస్తాయని నమ్మకం కలిగించింది కదా. ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఉండి అవి స్టక్ అవుతున్నాయంటే మనకు కూడా బాధ వేస్తుంది. ఖచ్చితంగా అట్లాంటి సినిమాలకు అండగా నిలబడాలి, పోరాడాలి అని నేను కూడా నమ్ముతాను. నిలబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఉన్నారు. ఒక మంచి సినిమా ఉంది అంటే దాన్ని ఎవడు, డబ్బులు వచ్చే మంచి సినిమా ఉంది అంటే ఎవడు దాన్ని వదులుకోడు. అందరూ దానికోసం పోటీ పడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కంటెంట్ ఇస్ కింగ్. లెట్ అస్ ట్రై టు మేక్ ఫిల్మ్స్ దట్ యాక్చువల్లీ స్టాండ్ అవుట్. ఇదేదో మార్కెటింగ్ పరంగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం వాళ్ళకి కల్పిస్తే వాళ్లే దిగొస్తారు. ఏ కొండల మీద ఉన్నా సరే సినిమాని తీసుకుని థియేటర్లో వేస్తారని నమ్ముతాను. ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం ఇంత కష్టపడుతున్నారు, సమాజం కోసం, సంఘం కోసం మీ గలవెత్తి, మీ కష్టమైనా కూడా వాళ్ళ కోసం పోరాడుతున్నారు, ఏం ఆశిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తు? అంటే ప్రశాంతంగా చావడానికి మించిన గొప్ప ఏమి జీవితంలో ఉండకూడదు అనుకుంటాను నేను. ప్రశాంతంగా ఎలా చావాలి అంటే మన జీవితంలో రిగ్రెట్స్ ఉండకూడదు, అప్పుడు అలా చేసింటే బాగుండేది అనే ఒక పశ్చాత్తాపాలు ఉండకూడదు. ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ అండ్ ఐఎమ్ డైయింగ్ పీస్ఫుల్లీ అనుకునే స్థాయికి మనం చచ్చిపోతే దట్ ఈస్ ద బెస్ట్ లైఫ్ లివ్డ్ అని నేను అనుకుంటాను. ఆ ప్రయత్నంగా నేను ప్రయత్నాలు చేస్తానని తప్ప ఏదో ఇమ్మీడియట్గా ఏదో రివార్డ్ ఒకటి కావాలి అంటే రివార్డులు మనం ఆశిస్తే యాక్చువల్లీ ఎక్కువ మనమే బాధపడతాం, మనమే డిసప్పాయింట్ అవుతాం. ఫర్ మీ దోస్ షార్ట్ టర్మ్ కన్సర్న్ డజన్ కన్సర్న్ అట్ ఆల్. ఫర్ మీ ఇట్స్ అ లాంగర్ ఎయిమ్ ఇస్ టు డై పీస్ఫుల్లీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ. ఇఫ్ ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టుడే ఫర్ మై సెల్ఫ్, గో త్రూ సర్టన్ పెయిన్, ఐ డోంట్ మైండ్ గోయింగ్ త్రూ ఇట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ అంటాను నేను. నువ్వు నమ్మిన దానికోసం నువ్వు నిలబడు, నువ్వు నమ్మిన విధంగా నువ్వు బతకడానికి ట్రై చేయి, ఆటోమేటిక్గా నీ జీవితం బాగానే ఉంటుంది, యూ విల్ నాట్ హ్యావ్ రిగ్రెట్స్ అని నమ్ముతాను నేను. దట్ ఈస్ మై ఆన్ గోయింగ్ థింగ్. అదేదో ఓ రోజు ఎయిమ్ కాదు, లైఫ్ లాంగ్ ఎయిమ్ అనుకోవాలి. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటంలో తృప్తి, సాధించాలనుకోవడం, సమాజానికి ఉపయోగపడాలి అనుకోవడంలోనే సంతృప్తి వెతుక్కునే మన గతి మహేష్కి మరిన్ని సినిమా అవకాశాలు రావాలి, మరిన్ని సినిమాలు రివ్యూలకి ఆయనకు అందుబాటులో ఉండాలి, మరికొంతమంది రాజకీయ నాయకులకి ఆయన సలహాలు, సూచనలు కూడా మంచి పద్ధతిలో ఇవ్వాలి, సభ్య సమాజం మెచ్చుకునే భాషని ఆయన వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతి మహేష్ గారు ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం.